ఇలా ఎందుకు చేసింది అసలు తన మనసేమిటి అంతరాంతరాలలో ఏముందో తనకు తెలుసు కానీ తను భద్రంగా దాచుకున్న నిర్ణయానికి భిన్నంగా తన మనసుకే విరుద్ధంగా ఇలా ఎందుకు మాట్లాడుతుంది అది తన స్వభావమా ఒకప్పుడు అతనంటే ఏర్పడిన కస తొందరగా బయటపడతామన్న స్త్రీ హృదయపు బింకమా ఈ సమస్యకు ఓ స్పష్టమైన స్వరూపం ఇవ్వకపోతే బాగుండునన్న సందిగ్ధావస్థ హలో రోడ్డు మీద జన సందోహంలో సంఘర్షణతో నలిగిపోతూ నడుస్తున్న మాధవి ఉలిక్కిపడి ఆగింది పక్కనే స్కూటర్ ఆగినట్లయింది కానీ ఈ గొంతు రాజాది కాదు తలతిప్పి చూసింది నుంచి అని అడుగుతున్నాడు దివాకర్ నవ్వుతూ అతని వచ్చాడు ఈ ఊరు నుంచి లేదు అన్నది పొడిగా ఏమో ఆ రాజా దగ్గర నుంచేమో అనుకున్నాను ఏం రాజా దగ్గర నుంచి అయితే ఆహా అనుకున్నాను అవును రాజా దగ్గర నుంచే అయితే ఏమిటి అతని ముఖంలోని నవ్వు మాయమైపోయింది స్కూటర్ రోడ్డు మీద ఆపి ఒక కాలు నేల మీద మొప్పి మాట్లాడుతున్నాడు అంత రద్దీగా ఉన్న రోడ్డు మీద ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడుతున్నాడు అసలు రాజా అంటే నీకంత ఇది ఎందుకు అని అడిగాడు నేనతనితో ఇదిగా ఉంటే నీకంత అది ఎందుకు అని మాధవి ఎదురు ప్రశ్న వేసింది అదా అదంటే ఇందాకు నువ్వు ఇది అంటే ఆ ఇది ఏమిటో నీ మనసుకు తెలుసు ఆ ఆధ ఏమిటో నీ మనసుకు తెలుసు మాటకు మాట చెబుతున్నావే ఉన్నమాటే అంటున్నాను కానీ నేను ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు ఆనాడు కళ్యాణి మీద ఆకాయత్యం చేసింది ఎవరు నువ్వే కదూ ఎప్పటినుంచో మనసులో ఉన్న అనుమానం సూటిగా అడిగింది సమాధానం కూడా అంత సూటిగానే వచ్చింది అవును నేనే అతనంత వెంటనే ఒప్పుకుంటాడనుకోలేదు ఆశ్చర్యంగా చూసింది అవును నేనే కానీ ఎందుకు చేశాను నీకోసం నీ ప్రేమ పొందటం కోసం నీ మీద పిచ్చితో రాజే మీద నీకు అనురాగం ఏర్పడవచ్చునని గుర్తించి అతని ఇమేజ్ అతని మీద నీకు ఏర్పడబోయే ఇంప్రెషన్ చిన్నాభిన్నం చేయాలని నిన్ను సాధించాలని ఇక ఆపు ఆవేశంగా అరిచింది మాధవి అతనంటే ఆమెకు చెప్పలేనంత అసహ్యం వేసింది పాప మనవసరంగా చాలా అవస్థలు పడ్డావు రాజాను ఇంచుమించు మృత్యుముఖం వరకు తీసుకెళ్లాం కానీ నువ్వు వెయ్యి జన్మలెత్తినా నన్ను వశపరుచుకోలేవు నీలాంటి నీచుడితో పరిచయం నా జీవితంలో ఒక పీడకల ఇంకెప్పుడు నా దగ్గరకు రావటానికి ప్రయత్నించకు అంతేకాదు మళ్ళీ రాజా జోలికి వెళ్ళావో అతని వెనుక నేనున్నాను జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది ఏమిటిక్కడ ఒంటరిగా ఉన్నావు భుజం మీద చెయ్యి పడితే ఉలికిపడిందామే ప్రతాప్ ఏమి లేదు బావా అంది అతనికి కనిపించకుండా కళ్ళు తుడుచుకుంటూ సినిమాకు వెళదామన్నానుగా ఇంకా భోజనం చేయలేదేం ఆకలిగా లేదు బావా అయితే సినిమా మానేద్దామా మాధవి ఒక క్షణం ఆలోచించింది బావా వెళదాం బట్టలు మార్చుకోవా అక్కర్లేదు మరో పావు గంటలో ఇద్దరు సినిమా హాల్లో ఉన్నారు అది ఏ సినిమానో తెలియదు అందులో ఎవరెవరు నటిస్తున్నారో ఏమి కథ నడుస్తుందో తెలియదు కళ్ళు మాత్రం ఎడదెగ్గకుండా వర్షిస్తూనే ఉన్నాయి తను ఎంత చిలిపిది ఎందుకింత బేల అయిపోయింది ఎంత అల్లరిది ఎందుకింత గంభీర హృదయ అయిపోతుంది ఎంత పసితనం తనది ఎందుకంత పెద్దదానిలా అయిపోతుంది భుజం మీద చేయబడింది ఉలిక్కిపడి మళ్ళీ అంతలోనే సర్దుకుంది మధు సినిమా చూడట్లేదు కదూ లేదు చూస్తున్నాను కాదు ఏదో పరధ్యానంగా ఉన్నావు ఆమె ఏమీ జవాబు చెప్పలేదు ఇంటికి వెళ్ళిపోదామా నీ ఇష్టం నా ఇష్టం కాదు నీ ఇష్టం ఆమెకేమి చెప్పాలో తోచలేదు ఐదు నిమిషాలాగి అతను వెళ్ళిపోదాం పదా అన్నాడు ఆమె మౌనంగా లేచి నిలబడింది ఇద్దరు బయటికి వచ్చారు కారులో కూర్చున్నాక ఎటు పోదాం అని అడిగాడు ఏం ఇంటికే నీకు మనసు బాగోలేదు కొంతసేపు అలా తిరిగి వస్తే ఏం ఆమె క్షణం సేపు ఆలోచించి సరే అన్నట్లు తల ఊపింది పది నిమిషాలు గడిచాక కారు కృష్ణా బ్యారేజీ సమీపించి కొంత దూరం సాగి అక్కడ ఆగింది ఇద్దరు దిగి పక్కపక్కన నడవసాగారు పన్నెండు కావస్తుంది వాళ్ళిద్దరూ తప్ప ఇంచుమించు బ్యారేజ్ అంతా నిర్మానుష్యంగా ఉంది అప్పుడప్పుడు ఓ కారు లారీయో అటువైపుగా వెళుతుంది బ్యారేజీకి ఇరువైపులా ఉన్న లైట్లు కింద ప్రవహించే నీళ్ల మీద పడి అందంగా మెరుస్తున్నాయి ఒకచోట ఆగారు పేరపీట్ వాళ్ళకు ఆనుకుని నిలబడి కింద పెద్ద శబ్దంతో ప్రవహించే నీటిని చూస్తున్నారు ఉన్నట్లుండి తలలో ఏదో మెదిలి మాధవి చప్పున విని తిరిగి దూరంగా ఉన్న కొండకేసి చూడటానికి ప్రయత్నించింది ఇందాక తాను రాజా ఎక్కిన కొండ ఇంచుమించు రాజా అంతిమ గడియల్ని చూసిన కొండ కానీ చీకటి ముసుగులో దాక్కున్నట్లు ఏమీ కనబడలేదు ఏమిటి చూస్తున్నావు ఏదో పోగొట్టుకున్నట్లు తీవ్రమైన అసంతృప్తి ఏమి లేదు అని మళ్ళీ అటువైపు తిరిగి మామూలుగా నిల్చున్నది మధు నీ మనసు ఎందుకు బాగోలేదో నాకు తెలియదు కానీ నీకు విషయం చెప్పనా నా మనసు కూడా బాగోలేదు నీ మనసా అంటూ పెద్ద జోకు విన్నట్లు మాధవి నవ్వసాగింది ఏం ఎందుకు నవ్వు నీకు మనసంటూ ఉన్నదని ఇన్నాళ్ళు నాకు తెలియదు మొదటిసారిగా వింటున్నాను అతను నవ్వటానికి ప్రయత్నించి విఫులడై అసలే ఎర్రగా ఉండే కళ్ళు మరి కొంచెం ఎర్రబడగా మౌనంగా ఊరుకున్నాడు సారీ బావా కోపం వచ్చినట్లుంది అతనప్పటికి ఏమీ మాట్లాడలేదు ఏం బావా మాట్లాడవే పోనీ నీ మనసు ఎందుకు బాగోలేదో చెప్పు అతనేమీ జవాబు చెప్పలేదు ఆమె అతని భుజం మీద చేయి వేసి సన్నగా గిచ్చుతూ ఏమ్మా అంత కోపం ఇప్పుడు అన్నరాని మాటను ఏమన్నానేం అంది గారాబంగా అతను కొంచెం మెత్తపడ్డాడు నీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు పొడిగా సరిగ్గా అక్కయ్య కూడా ఇలాగే అంది కానీ ఏమీ చెప్పలేదు నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ప్రతాప్ చాలా సీరియస్గా అన్నాడు ఇంకోసారి పెద్ద జోక్ విన్నట్లు ఆమె మళ్ళీ నవ్వసాగింది చివరకు పో బావా ఈవేళ భలే నవ్విస్తున్నావు అబ్బా నాకు నిద్ర వస్తుంది పద ఎక్కడి నుంచి పోదాం అంటూ అతన్ని చేయి లాగి అక్కడి నుంచి కదల తీసింది అబ్బా నాకు నిద్ర వస్తుంది అన్న మాధవికి ఇంటికి వచ్చాక ఎంతకు పట్టలేదు రాజు ఏం చేస్తూ ఉంటాడు ఆ చీకుట్లో పడి ఒంగోలు వెళ్ళిపోయి ఉంటాడా ఒకవేళ ఈ ఊళ్ళనే ఉన్నాడేమో ఉన్నా ఎలా కనిపిస్తాడు ఆమె పై పైభాగంలో ఉంది ఆమె అక్క బావ కింద ఉంటారు ఆమె ఒక్కతే పైన ఉంటుంది ఆమె లేనప్పుడు మేడ మీద గదులన్నీ బోసిపోయినట్లుగా ఉంటాయి గది బయట ఏదో అలికిడి అయినట్లయింది ఎవరు అంది ఏమీ లేదు కాసేపు అది మళ్లీ అలికిడి మనసులో ఏదో అనుమానం ధైర్యం తెచ్చుకుని పక్క మీద నుంచి లేచి వెళ్లి తలుపు తీసింది తుల్లిపడింది రాజా బట్టలు నలిగి ఉన్నాయి ముఖం వడిలి ఉంది అతన్నలా చూడటం ఎంత అద్భుతంగా ఉంది ఆ ముఖాన్ని తన గుండెలకు అదుముకోమాలని ఆమె అంతరంగం ఉవ్విళ్ళూరుతుంది ఎలా వచ్చావు ఎలా అయినా రాగలను ఎవరైనా చూసారా ఏం చేస్తారు చూస్తే అయినా అతని చొప్పున లోపలికి లాగి తలుపు గడియపెట్టింది రాజా ఎందుకొచ్చావు రాకుండా ఉండలేకపోయాను రావద్దన్నానుగా నువ్వు పరీక్షల్లో ఓడిపోయావుగా ఈ పరీక్షలు పందాలు నేను లెక్క చేయను నువ్వు నాదానివి వింటున్నావా కాదని నేనన్నానా అని అనుకుంటుంది లోపల ఏం ఇంత పెంకు పిల్ల అల్లరి రాలుగాయి ఇలా జిగ్గు దొందరలు చిందిస్తుంది మాధవి నువ్వు నువ్వు ఐ ఐ నో అతను చేతులు చాచాడు ఆమె సందేహించలేదు ఒక పరుగున వెళ్ళి అతని చేతుల్లో వాలింది అది కౌగిలి బిగి కౌగిలి మధ్య మధ్య ఆమె వేలిగోళ్లు అతని వీపు మీద ఆడుకుంటూ చిన్నగా చురుక్కమనిపిస్తున్నాయి అది బిగి కౌగిలి అయినా లేతగా అమాయకంగా ఉంది అతని చేతి ఆమె వీపు మీద పేర్లు రాస్తున్నాయి అతని ముఖం ఆమెకు దగ్గరగా వచ్చింది చప్పును తల వెనక్కి వంచింది వద్దు అంది నవ్వుతూ మాధవి ఆకలేస్తుంది అతని వదిలి అల్మరా దగ్గరకు వెళ్ళి అందులోంచి పళ్ళు స్వీట్లు తీసుకువచ్చింది ఇలా రా రాజా స్నానం చేస్తావా గీజర్లో పది నిమిషాల్లో నీళ్లు వేడుకుతాయి అతను తల ఊపాడు కొంతసేపటికే అతనికి టవల్ అందించింది బాత్రూంలో స్నానం చేస్తుంటే బయట బాధపడుతూ నిలిచింది షాంపూ వేసి తలంతా రుద్ది తానే చక్కగా తలస్నానం చేయించవచ్చుగా ఇప్పుడు వెళ్ళి అడగన కోరిక అదిమేసుకుంది స్నానం పూర్తి చేసి టవర్ చుట్టుకుని వచ్చాడు ఇప్పుడు ఎలా ఏమిటి బట్టలు నాలుగు కొరుక్కుని నా చీరలు ఉన్నాయి మరి అవే సరిపెట్టుకోవాలి అంది కానీ వాటి రోజు తెరిచి ఒక్కొక్క చీరే పట్టిపెట్టి చూస్తుంది ఏమిటి సంశయిస్తున్నావు కాస్త దళసరిగా ఉండే చీర ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను అన్నీ పలుచుగానే ఉన్నాయి ఉంటే ఉన్నాయి ఇయ్యి అది కాదండి మరీ అంత పలుచుగా ఉంటే ఏం బాగుంటుంది ఏం పర్వాలేదులే అని ఆమె చేతిలోంచి ఒక చీర చీరలాకుని గబగబా లుంగీలా చుట్టుకున్నాడు ఆమె కిలకిలా నవ్వసాగింది ఏం బాగోలేనా అది కాదండి మొగాళ్ళు చూస్తే మోహించేటట్లున్నారు పలహారం పూర్తయింది నాకు నిద్ర వస్తుంది అన్నాడు కళ్ళు మూతలు పడుతుండగా సారీ మంచం ఒక్కటే ఉంది అది చాలదా ఏమిటి అంటూ మంచం మీదకి చేరి పడుకుని ఇలా నా పక్కకు వచ్చి పడుకో ఏం భయం లేదు అన్నాడు భయమా దేనికి తెలియకపోతే మరీ మంచిది అంటూ చేయి చాపాడు ఆమె ఆ చేతిని అందుకుని పక్కకు వచ్చి చేరింది నెమ్మదిగా మేనువాల్చింది కొంచెం అటు జరుగు ఏం మరీ అంత దగ్గరగా పడుకుంటే ఏం బాగుంటుందమ్మా అతను జరిగాడు ఇటు కాదు అటు అతను మరికొంచెం జరిగాడు అరే చెబుతుంటే కాదు అయ్యయ్యో మరీ అంత దగ్గరగానా ఎంత దగ్గరగా ఆమెకు చెప్పటం చేత కాలేదు కానీ ఎంత దగ్గరగా అంటే ఇద్దరూ కలిసి ఒక చీర కట్టుకున్నంత దగ్గరగా తలుపు మీద చప్పుడైతే కళ్ళు తెరిచి చూసింది తెల్లవారి చాలాసేపై ఉంటుంది తలుపు ఎవరో తడుతున్నారు ఒక్కదుటిన లేచి తలుపు తెరిచి అడ్డుగా నిలిచింది మీకు ఫోన్ అమ్మగారు అంటుంది పెనమ్మాయి ఎక్కడి నుంచి తెలియదమ్మగారు అమ్మగారు బయటూరు నుంచి అనుకుంటాను సరే పదా అంటూ ఆమె వెనక్కి కిందకు దిగి వచ్చింది హలో అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని మాధవి నేను అంది అవతల నుంచి కళ్యాణి గొంతు ఆమె ఆనందాచార్యాలకు అవధులు లేవు హే నుంచి ఏలూరు నుంచే ఏలూరు ఎప్పుడొచ్చావు మీ పేరెంట్స్తో ఎక్కడికో వెళతానన్నావుగా వెళ్ళి వచ్చేశాను రాత్రే అవును మీ పందాలు ఏమైనాయి రాజా కనిపించాడా ఆమె ఆతృతకు మాధవికి నవ్వొచ్చింది రాజా వచ్చాడు మూడో పరీక్ష కూడా పూర్తయిపోయింది ఏమైంది రాజా గెలిచాడా చిన్నపిల్లల ఆమె అడుగుతున్న తీరుకు ఇంకా నవ్వొచ్చింది ఆ గెలిచాడు అంది ఆమెను ఏడిపిద్దామని గెలిచాడా అయితే నీ పని అయిపోయింది ఏమిటైపోయింది నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు ప్రపంచంలో అతన్ని ఎవరూ వారించలేరు నా ఇష్టం లేకుండానా నీ ఇష్టాయిష్టాలతో ఇహ నిమిత్తం లేదు అలాగా కానీ బహుశా అంత పని జరగదులే ఏం రాజాయ్ ఓడిపోయాడు కనుక అరే అంది కళ్యాణి బాధగా నిరాశగా కానీ అంది మాధవి ఆమెను ఓదారుస్తున్నట్లు ఒక రకంగా అతనే గెలిచాడు ఎలా ఓడిపోయి అంటే అంటే అతను ఓడిపోకపోతే నన్ను గెలవగలిగేవాడు కాదు ప్రపంచం తలకిందులైనా కళ్యాణికి అర్థం కాలేదు పోన్లే ఏదో ఒక విధంగా చివరకు గెలిచాడు కదా అంది కొంత సంతృప్తితో నీకు ఇంకో విచిత్ర వార్త రాజు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అక్కడ అవును పైన నా గదిలో అదేలా సాధ్యం ఎలాగో చెబుతాను సాయంత్రంలోగా ఓసారిరా మా ఇంటి అడ్రస్ రాసిచ్చానుగా తప్పకుండా వస్తాను బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేసింది మెట్లు ఎక్కి పైకి వెళుతుంటే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుంది ఏమిటలా మాట్లాడింది రాజా పైన తన గదిలో ఉండటమేమిటి నిద్రలోంచి హఠాత్తుగా మేలుకుని కలల పారవశ్యంలోంచి యువతలకు వచ్చి ఇంకా పూర్తిగా సెటిల్ కాకపోవటం వల్ల అలా మాట్లాడిందా కళ్యాణి ఏమనుకుంటుంది ఆమెకు నవ్వొచ్చింది తను హఠాత్తుగా ఎంత వెర్రిదైపోయింది పైకి వచ్చి గదిలోకి అడుగుపెట్టింది ఖాళీగా ఉన్న మంచం వెక్కిరించింది ఆమెకు బాధ కలగలేదు సంతోషంగా ఉంది ఎంత తీయని కల బ్రష్ చేసుకుని పన్నమ్మాయి తెచ్చిన కాఫీ తాగి స్నానానికి వెళ్తుంటే ఓ పట్టాన దుస్తులు విశ్వబుద్ధి కాలేదు అవి రాజాస్పర్శతో నిండిపోయి ఒంటి నిండా ఏదో సుఖం కలిగినట్లు అనిర్వచనీయమైన అనుభూతి అమ్మగారు పిలుస్తున్నారు అంది పన్నమ్మాయి ఆమె స్నానం చేసి యువతలకు వచ్చాక ఆమె పది నిమిషాల్లో తెమిలి మెట్లు దిగి అక్కగదిలోకి అడుగుపెట్టింది సత్యమంచం మీద ఆమె రాక కోసం ఎదురు చూస్తూ పడుకుంది శోకపూరితమైన ఆమె శుష్కవదనంలో విశాల నేత్రాలు వింత నీలల్లా మెరుస్తున్నాయి మాధవికి రాత్రి జరిగిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి అక్కయ్య నీకు పెద్ద జోక్ చెప్పనా బావ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడట అంది దగ్గరికి వెళుతూ అది జోక్ కాదు నిజమే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అంది సత్య గంభీరంగా చెల్లెల ముఖంలోకి చూస్తూ మాధవి నిర్గాంతిపోయినట్లు మధ్యలోనే ఆగిపోయింది ఎవరినో కాదు నిన్నే మధు ఆయన పెళ్లి చేసుకోబోయేది నిన్నే క్షణంసేపు మాధవికి ఊపిరాడనట్లయింది ఏమిటి తను వింటున్నది నిజమేనా లేకపోతే వీళ్ళందరికీ మధులు భ్రమించాయా ఆమె ఆలోచనలు గ్రహించినట్లు సత్య ఒకరోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది కొన్ని నెలల సంఘర్షణ తర్వాత చేసుకున్న తీర్మానం అంది ఎందుకని ఇలా జరిగింది అని అడిగింది మాధవి ఆవేశంగా ఎందుకంటే సంవత్సరాల తరబడి నా ఆరోగ్యం క్షీణించింది ఆయనకు నా వల్ల ఏమీ సుఖం లేదు సుఖం లేకపోతే ఇంకో దాన్ని ఎవరైనా కట్టుకోమను లేకపోతే ఉంచుకోమను అది చేత కాకపోతే డబ్బులు పారేసి ఊరి మీద ఊరేగమను కానీ నా జీవితంతో ఆటలాడటం దేనికి ఎందుకంటే ఈ సమస్య కుటుంబ సమస్యగానే ఉండిపోయి మన మధ్యనే ఇరుక్కుని ఉండేందుకు మనం బజార్న పడకుండా ఉండేందుకు ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు లేదు తాను సిగ్గు కొన్ని నెలల క్రితమే మర్చిపోయింది మొదట్లో తన భర్త ఈ కోరిక ప్రకటించినప్పుడు నిర్గాంతపోయింది ప్రతిఘటించింది ప్రాధేయపడింది ఇలాంటిది జరగటానికి వీల్లేదని భీష్మించింది ఫలితంగా చిత్రహింసల పాలైంది మానసికంగా శారీరకంగా నరకం అనుభవించింది చివరికి తనకు లొంగిపోక తప్పలేదు అంతేకాదు అతని ఇంకో ఆంక్ష విధించాడు చెల్లికి ఈ విషయం ఆమె నూరిపోయాలట ఇష్టపడేటట్లు ఆమె చెయ్యాలట మధు నాకు సిగ్గులేదే అందుకనే నిన్ను కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను నా మాటకు ఒప్పుకోవే ఒప్పుకోను ఎందుకని నీ కోరికలో ఔచిత్యం లేదు కనుక బావను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు కనుక చూడలేను గనుక అసలు అవసరం లేదు గనుక ఇదంతా ఓ అసహ్యం గనుక నువ్వు ఒప్పుకోకపోతే నా చావు చూసిన దాని అవుతావు ఒక్క నీ చావు కాదు ఎంతమంది చావులు చూసినా సరే అక్కయ్యా ఇంకెప్పుడు ఈ ప్రసక్తి నా ముందు తీసుకురాకు అది నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు అని మాదిరి అక్కడ ఒక క్షణమైన ఉండకుండా పైకి వెళ్ళిపోయింది ఎందుకిలా జరిగింది తాను చిన్నపిల్లలా ఉన్న దశ నుంచి అతనికి తెలుసు అతన్ని బావగా కుటుంబ యజమానిలా ఓ సంరక్షకునిలా చూసిందే తప్ప పొరపాటున కూడా ఇలాంటి భావం ఎప్పుడూ రాలేదు రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చినాయి ఆ సంభాషణ గుర్తుకొచ్చింది ఆమె ఒళ్లంతా తేళ్లు జరులు పాకినట్లయింది ప్రపంచమింత విషమయమని ఎప్పుడూ అనుకోలేదు తాను వారి మీద ఆధారపడి ఉంటే ఉండవచ్చు అందుకని ఇంత అఘాయిత్యమా తన జీవితంలో నిప్పులు పోసే హక్కు ఎవరిచ్చారు వాళ్లకు మంచం మీద పడుకుని అలా ఆలోచిస్తూనే ఉంది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు అమ్మాయి గారు మీకు ఉత్తరం అంటూ పనమ్మాయి ఒక కవర్ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది అనాసక్తంగా కవర్ చింపింది వెంటనే ఉలిక్కిపడింది మాధవి నువ్వు వెళ్ళిపోయాక ఆ చీకట్లో ఒంటరిగా ఎంతోసేపు కూర్చుండిపోయాను ఏం చెయ్యాలో తెలియలేదు ఎవరూ లేని చోట ఏదీ కనిపించని చోట నిన్ను పోగొట్టుకుని నువ్వు లేకుండా ఆ శూన్యంలో ఎప్పటికీ ఉండిపోయేలా గోచరించే ఆ శూన్యంలో కూర్చుని ఉంటే జీవితంలో మొట్టమొదటిసారి భయం వేసింది నువ్వు పరిచయం కాకముందు ఆకతాయిగా తిరిగినవాణ్ణి ఎవరిని లక్ష్య పెట్టకుండా తిరిగే దుడుకు స్వభావం కలవాణ్ణి అప్పుడు నాకు అనుభూతి అంటే తెలియదు బాధ అంటే తెలియదు అంటే తెలియదు ఒక మనిషిని పొందటం అంటే తెలియదు పోగొట్టుకోవటం అంటే తెలియదు ఇప్పుడన్నీ తెలిసాయి ఇంకా జీవితం ఎంత మధురమైన విషాదమో తెలిసింది ఉండలేకపోతున్నాను ఏం చెయ్యను మీ ఇంటికి రెక్కలు కట్టుకుని వచ్చేయనా ఎగిరి నీ గదిలోకి సరాసరి వచ్చేయనా రాగలను కానీ రాను ఎందుకంటే నీ స్వభావం నాకు తెలుసు నీ కఠినత్వం నాకు తెలుసు అలాంటి నీకు ఇంకా కోపం తెప్పించలేను ఎందుకంటే నీలో కాఠిన్యం కరిగి మృదుత్వం వెళ్ళి విరిసే రోజు కోసం ఎన్ని సంవత్సరాలైన వేచి ఉండగలను కాబట్టి మాధవి ఎందుకంత కఠినంగా ఉంటావు నేను ఓడిపోయాను అయితే ఇంత పెద్ద శిక్ష నేను ఎట్లా కాలేజీకి రాను నీకంత దగ్గరలో మసులుతో దూరం చేసుకుంటూ ఎట్లా బ్రతకను కాలేజీకి రాకపోతే నువ్వు అసలు కనిపించకపోతే ఎట్లా బ్రతకను నాకేం అర్థం కావటం లేదు ఒకప్పుడు ఎంతో అల్లరి చిల్లరిగా తిరిగేవాణ్ణి హఠాత్తుగా ఇంత విషాదం అనుముకున్నదేమిటిప్పుడు మాధవి నువ్వెప్పటికీ కరుగుతావు చెప్పవు ఓ హాలులో కూర్చుని ఈ ఉత్తరం రాస్తున్నాను ఇప్పుడే పోస్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నా అనుకునే నీ రాజా ఆమె కళ్ళ వంట జలజలామని నీళ్లు కారుతున్నాయి రాజా నా మనసులో ఏమున్నదో నీకెట్లా తెలుస్తుంది నేను కఠినాత్మురాలని కాను రాజా అనుకుంది మోగక భుజు మీద చెయ్యి పడేసరికి ఉలికి పడి తల తిప్పి చూసింది వెంటనే హాయ్ ఎప్పుడొచ్చావు అన్నది సంభ్రమంగా లేచి కూర్చుంటూ నా కళ్ళను నమ్మవచ్చా నీ కళ్ళలో నా కన్నీళ్ళు అంది కళ్యాణి ఆమె పక్కనే కూర్చుంటూ శిల కరిగింది అంది మాధవి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ కళ్యాణి గది నలువైపులా చూసి ఏడి కథానాయకుడు అని అడిగింది పారిపోయాడు ఎక్కడి నుంచి కళల్లోంచి అంటే కళ యథార్థం అనుకుని నీకు చెప్పాను కళ్యాణి అంటూ జరిగిన సంగతి వివరించింది విని కళ్యాణి నవ్వాపుకోలేకపోయింది పడిపోయానే అంది మాధవి ఎక్కడా ఎక్కడేమిటి నీ మొహం ఉచ్చులో అవును ఎవరిదారిన వారిని బ్రతకనియకుండా ఈ ఎంక్రోజ్మెంట్ ఏమిటి ఒకరి మీద ఒకరు హాయిగా బ్రతుకుదామనుకున్నాను కష్టాల్లో పడిపోయావు మరీ తొందరగా పోన్లే మరీ లేతగా కాకుండా లేత వయసులో ఒక రకంగా మంచిదే ఏం మంచిదేనా తలకాయ ముందు ముందు బోల్డు ఎడ్యుకేషన్ ఉంది డిగ్రీలు పుచ్చుకోవాలి అంది మాధవి ఆలోచిస్తూ అసలేం జరిగిందో చెప్పు నిన్న మాధవి జరిగిందంతా చెప్పింది రాజా రాసిన ఉత్తరం కూడా చూపించింది పాపం అంది కళ్యాణి నిట్టూరిస్తూ ఏం అంత జాలి చీకట్లో ఒక్కడు అంత దూరం వెళ్ళిపోయాడా వెళ్లకుండా ఉంటే బాగుండను అంది మాధవి స్వాగతంగా ఇద్దరూ చాలాసేపు కబురులతో గడిపేశారు పన్నెండు దాటాక కిందకి డైనింగ్ రూమ్లోకి వెళ్ళి భోజనం చేసి వచ్చారు కళ్యాణికి తన అక్కయ్యను పరిచయం చేయలేదు అసలు ఆమె గురించి పట్టించుకోలేదు సాయంత్రం ఐదింటికి వెళతానని లేచింది కళ్యాణి వీధిలోకి వెళ్ళి రిక్షా ఎక్కించి వచ్చింది మాధవి మధు అని పిలిచింది సత్య గదిలోంచి వెళ్ళనా మాననా అని క్షణం పాటు సంశయించి చివరకు లోపలికి వెళ్ళింది ఏం నిర్ణయించుకున్నావు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మధు అంది సత్యం న్లానవదనంతో అవును కలుషితమైన ఈ ఇంటి వాతావరణంలో నాకింక స్థానం లేదని తెలుసుకున్నాను నీ మొగడు నాతో ఇన్నాళ్ళు ప్రవర్తించిన పద్ధతికి కొత్త అర్థాలు తెలిసాయి అతను నాకు దగ్గరగా మసిలేటప్పుడు ఆ కళ్ళు ఇప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి మై గాడ్ నేను మంచం మీద పడుకున్నప్పుడు నా పక్కనే కూర్చుని మాట్లాడేవాడు మధ్య మధ్య నా శరీరం నిమురుతూ అప్పుడు తెలియదు అబ్బా ఎంత రోత ఆ స్పర్శ సత్య అవును ఇప్పుడు నిన్ను అక్కయ్య అని పిలవాలనిపించటం లేదు అతని ముందే పౌడర్ వేసుకుని అతని ముందే జుట్టు చిక్కు తీసుకుని నా మూమెంట్స్తో ఎంత అమాయకంగా అతని కళ్ళ దాహాన్ని తీర్చానో ఇప్పుడు అర్థమవుతుంది అబ్బా తలుచుకుంటే ఎంత జుగుప్సా ఏ ఈ ఇంట్లో క్షణం ఉండలేను ఎక్కడికి వెళతావే ఎక్కడికన్నా వెళతాను ఇక్కడ మాత్రం ఉండను అని బయటికి వచ్చి మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు తెలివి తెచ్చుకునేసరికి చీకటి పెడిపోయింది లేచి లైట్ వేసింది అవును ఎక్కడికి వెళతాను రాజా దగ్గరకు రాజా దగ్గరకా అవును నా రాజా దగ్గరకు నా 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 రాజా దగ్గరకు రాజా వస్తున్నాను బట్టలు సర్దుకోలేదు చేతిలో రూపాయి అయినా ఉన్నదో లేదో చూసుకోలేదు ఏదో ఆవహించిన దానిలా బయటకు పరిగెత్తపోయింది సరిగ్గా గది గుమ్మం దగ్గరకు రాగానే తలుపులు తెరుచుకున్నాయి బయట ప్రతాప్ నిలబడి ఉన్నాడు ఎక్కడికి అన్నాడు కటువుగా నా ఇష్టం వచ్చిన చోటుకు అలాగా అంటూ విసురుగా ఆమెను లోపలికి తోశాడు ఈ పరిణామం ఆమె ఎదురు చూడలేదు నిలదొక్కుకోలేక వెనక్కు తోలింది అతను లోపలికి అడుగుపెట్టి తలుపు గడియవేశాడు అసలే ఎర్రగా ఉండే ఆ కళ్ళు మరింత ఎర్రబడి ఉన్నాయి ఆల్కహాల్ వాసన ఎన్నోసార్లు చెలిపిగా అతనికి డ్రింక్ కలిపి ఇచ్చేది ఇప్పుడు ఆమె అసహ్యంగా అతని మొహంలోకి చూస్తుంది ఆమె కంటికి అతను మృగంలా గోచరిస్తున్నాడు ఏమిటలా చూస్తున్నావు అన్నాడు అదే కటుస్వరంతో నువ్వేమిటలా చూస్తున్నావు అని అడిగింది ఆమె అంతకంటే విసురుగా చెప్పన వేటకరంగా నవ్వాడు నీ అందాలు ఓస్ అంది నిర్లక్ష్యంగా నీలాంటి నీచుల కళ్ళు ఎన్నో పడి ఉంటాయి అంతమాత్ర నా పాతివ్రత్యం ఏం పోదులే నీ పాతివ్రత్యం ఇంతవరకు పోయి ఉండదులే కాని ఇప్పుడు తప్పదు ఏం బలత్కారిస్తావా తప్పదు మీ అక్కయ్య నిన్ను కన్విస్ చేయలేకపోయింది కాబట్టి ఆమె ఎగతాళిగా నవ్వింది నా గురించి నువ్వు తక్కువ అంచనా వేశావు నా గురించి నువ్వు తక్కువ అంచనా వేశావు అతను ఆమె వైపు కదిలాడు కింద నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి ఎక్కడి నుంచో వస్తున్నట్లు ఏమండీ ఏమండి మధు మధు అన్న అతి దీనమైన నిస్సహాయమైన అరుపులు చేయిచాస్తే ఆమె అందేటంత దూరంలోకి వచ్చాడు నిన్నటిదాకా ఇద్దరూ మామూలు బావమరదళ్ళు ఆమె గురించి అతని మనసులో అగ్నిపర్వతాలు బద్దలవటం లావాలు పొంగటం జరుగుతూ ఉండవచ్చు కానీ ఆమె ఏ అమరికలు లేని ముగ్ధ ఇప్పుడు అతను ఆమెను కబలించవేయటానికి దూసుకు వస్తున్న పొలి ఆమె చింకపిల్ల కాదు అతని ఎర్రబడ్డ కళ్ళు ఆమె కళ్ళని చూస్తున్నాయి ఆ కళ్ళను తాగేయాలని ఉంది కానీ ఏ మూల కొద్దిగా ఆదురు కానీ అహం మీదకు పురుగుల్పింది ఇంకో అడుగు ముందుకు వేసి మెరుపుల ఆమెను అందుకోబోయాడు కానీ అంతకంటే వేగంగా ఏదో జరిగింది కళ్ల ముందు చీకట్లు కదలాడాయి చెంప సర్రుమంటున్నది చేత్తో తడిమి చూసుకుంటే రక్తమై ఉండవచ్చు చల్లగా తగిలింది తేరుకునే లోపల ఆమె తలుపు తీసుకుని బయటికి వెళ్ళి తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టింది తర్వాత గబగబా కిందకి వెళ్ళిపోయింది బయటకు పోబోతుంటే హాల్లో టెలిఫోన్ మోగింది క్షణంపాటు తటపటాయించి వెళ్ళి రిసీవర్ తీసుకుంది హలో సిక్స్ త్రీ డబల్ నైన్ ఫైవా ఎస్ మాధవి ఉన్నారా నేనే మాట్లాడుతున్నాను ట్రంకల్ ఫ్రమ్ ఒంగోల్ ఊపురాగిపోయినట్లయింది మాట్లాడండి అవత నుండి ఓ గొంతు సౌమ్యంగా ఎవరమ్మా మాధవ అని అడిగింది ఎంతో పెద్ద మనిషి తరహాగా ఉంది ఆ కంఠం అవునండి నేను సీతారామరావునమ్మా తండ్రిని గుండె చిక్కపట్టినట్లైంది ఏమిటండి అంది కంపిత స్వరంతో రాజా డైరీలో నీ గురించి తెలుసుకుని నీ ఫోన్ నెంబర్ కూడా దాని నుంచి తెలుసుకుని ఫోన్ చేస్తున్నానమ్మా విజయవాడ నుంచి వస్తుంటే రాజాకి స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది పరిస్థితి చాలా విషమంగా ఉంది గుంటూరులో చూపిస్తే రాయివెల్లూరు తీసుకువెళ్లమన్నారు బట్టలు అవి తీసుకెళ్లటానికి ఇక్కడికి వస్తే రాజా డైరీ వల్ల నీ గురించి వివరాలు తెలిసాయి వాడి మనసు తెలిసింది నీకు తెలియపరచడం భావ్యమని ఫోన్ చేస్తున్నాను ఎట్లాగూ గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని రాజా ఎక్కడున్నాడండి అని అడిగింది గుంటూరులో నేను వస్తున్నానండి నీ ఇష్టమమ్మా ఒక్క విషయం చెప్పండి రాజాకి బాగా సీరియస్గా ఉందా తలకి మళ్ళీ బలమైన గాయం తగిలిందమ్మా డీప్ కోమాలో ఉన్నాడు నేను వెంటనే బయలుదేరుతున్నానండి అని అమ్మ ఫోన్ పెట్టేసింది బయటి ద్వారం వైపు నాలుగు గడుగులు వేసిందో లేదో లోపలి గదిలో నుండి పెద్ద పెట్టిన కేకలు గుండె అదిరినట్లయి తిరిగి చూసేసరికి గదిలోంచి మంటలు కనిపించాయి కిరసినాయిల వాసన అర్థమైంది అక్కయ్యా అంటూ లోపలికి పరిగెత్తింది కిరసనాయిలు పోసుకున్న బట్టలు మంటలు ఎగజిమ్ముతుండగా బాధతో అరుస్తూ సత్య అటూ ఇటూ గెంతుతుంది ఆమె శరీరానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో పరుగులు పెడుతుంది మాధవికి ఏం చేయటానికి పాల్పోలేదు బ్లాంకెట్ లాంటిది ఏమైనా కప్పుదామా అంటే దగ్గరలో ఏమీ కనబడలేదు లాగేయటం మినహాయించి వేరే గత్యంతరం లేదు ఒక్క ఉరుకును ముందుకు పరిగెత్తి ఆమె చేరుకుచ్చుళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించింది చేతులు బగ్గుమున్నాయి ముఖం మీదకు వెచ్చని సెగలు చేతుల్లోంచి పట్టు జారిపోయింది మళ్లీ ముందుకు చేతులు చాచే లోపల సత్య అరుస్తూ పక్కకి తిరిగి ఆమె మీద పడింది తప్పించుకునేందుకు లేకపోయింది ఆమె కట్టుకున్న టెర్లెంట్ చేరే బొగ్గుమని అంటుకుంది క్షణంలో మంటలు నాలుకలు చూస్తూ మీదకు లేచాయి సరాసరి ముఖం మీదకి వచ్చాయి మాధవి ముఖం అగ్నిగోళంలో చిక్కుకుపోయినట్లయింది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపల ముఖం దారుణంగా కాలిపోయింది ఎప్పుడు స్పృహ కోల్పోయిందో కూడా ఆమెకు తెలియదు రాజా కళ్ళు విప్పాడు తలంతా ఏదో బరువు శరీరంలో నరాలన్నీ విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి కళ్ళ ముందు మసక మసగ్గా ఏదో దృశ్యాలు పొగమంచు వీడినట్లు తెర తొలగినట్లు క్రమంగా స్పష్టత వచ్చింది పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ తెల్లగా పాలరాయి పరిచినట్లు మెరిసే గోడలు తాను పడుకున్న మంచం చుట్టూ మనుషులు మిస్టర్ రాజా ఆర్ యు ఏబుల్ టు సీ తెల్లటి ఏఫ్రాన్ వేసుకుని సన్నగా పొడవుగా స్వచ్ఛమైన చిరునవ్వుతో దివి నుండి భూకి వచ్చిన దేవతలా కనబడుతూ అడుగుతున్నాడు డాక్టర్ రాజా పెదవులు కదిలాయి ఎన్నో మెళుకులు తిరిగినట్లయి మర్చిపోయిన అలవాట్లు మళ్లీ చేసుకుంటున్నట్లు మాట్లాడటం నేర్చుకుంటున్నట్లు విచిత్రంగా కదిలాయి ఎస్ అక్కడ గుముగుడిన ఐదారుగురు ముఖాల్లో ఆనందం వెళ్లిపెరిసింది సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అంటూ ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు రాజాకేమీ అర్థం కావటం లేదు ఏమిటి సక్సెస్ తాను బ్రతకటమా తనకు ఆపరేషన్ చేశారా అసలేం జరిగింది ఆ రోజు ఆ రోజు తలంతా తిమ్ము లీలగా గుర్తుకు వస్తుంది ఆ రోజు ఆ రోజు తనని మాధవి తిరస్కరించి కొండ దిగి వెళ్ళిపోయింది ఉన్మాదం ఆవహించినట్లయి కొంతసేపు అలా ఉండిపోయి తర్వాత నెమ్మదిగా దిగివచ్చాడు ఎక్కడో కూర్చుని మాధవికి ఉత్తరం రాశాడు పోస్ట్ చేసి స్కూటర్ ఎక్కాడు సూడిగాలిలా దూసుకుపోతుంది ఆ చీకట్లో ఎలా నడుపుతున్నాడో తనకే తెలియదు మైళ్లు గడిచిపోతున్నాయి దుఃఖం బాధ దారుణంగా పోగొట్టుకున్నానన్న అసంతృప్తి రక్తాన్ని పీల్చి చేస్తున్నాయి దారి తెలియటం లేదు అయినా ముందుకు పోతూనే ఉన్నాడు రాకాసలా ఎదురుగా ఏదో వచ్చింది ఆఖరి నిమిషంలో గమనించి పక్కకు తప్పుకోబోయాడు కాని అప్పటికే ఆలస్యమైంది పెద్ద శబ్దం తాను ఎక్కడికో విసిరేయబడుతున్నట్లు తెలిసింది అంతే మాధవి మాధవి అన్నాడు అక్కడున్న డాక్టర్లంతా ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూస్తున్నారు వాట్ ఈస్ హీ సేయింగ్ ఐ థింక్ ఈజ్ అట్టరింగ్ సమ్ నేమ్ అప్పుడు గమనించాడు వాళ్ళు ఎవరూ భారతీయులా లేరు అంతా విదేశీలా ఉన్నారు ఐ వాంట్ టు సీ మాధవి ఇమిడియట్లీ వాళ్ళంతా ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు కాల్ హిస్ ఫాదర్ అన్నారు ఒకరు ఒక అతను బయటకు వెళ్ళి సీతారామరావు గారితో లోపలికి వచ్చాడు రెండు నిమిషాల తర్వాత ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు దగ్గరకొచ్చి కుమారుడు తల నిమురుతూ రాజా రాజా అంటున్నాడు ఆనంద పార్వశ్యంతో డాడీ ఏస్ మై బాయ్ అన్నాడు కళ్ళు తుడుచుకుని మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం లండన్లో రాజా అదిరిపడినట్లయ్యాడు లండన్లోనా ఆయన అవునన్నట్లు తల ఊపాడు అవును స్ట్రీట్లో ఉన్న లండన్ క్లినిక్లో ఇదంతా ఎలా జరిగింది ఆయన ఏదో చెప్పబోయాడు పక్కనున్న డాక్టర్ వారించి అవన్నీ నిదానంగా చెప్పండి అతని ఇప్పుడే సెన్సెస్లోకి వచ్చాడు స్ట్రెయిన్ తట్టుకోలేడు అన్నాడు ఇంగ్లీష్లో పోనీ మాధవి ఎక్కడుంది అదైనా చెప్పండి తెలియదు అన్నాడు ఆయన విచారంగా తెలియదా అని అవును ఎలా తెలుస్తుంది అసలు ఈ సంగతి మీకెవరికి తెలియదు కదా అని కొనుక్కున్నాడు నిరాశగా అతని సెన్సెస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి జ్ఞాపక శక్తి కూడా సక్రమంగా ఉంది హీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకుంటున్నారు డాక్టర్లు వాళ్లలో వాళ్ళు హర్షాతిరేకంతో కొంచెం ఆగి రాజా సుధాకర్ వాడినొక్కని ఇండియాలో వదిలివచ్చారా అని అన్నాడు లేదు నాకు సాయంగా ఇక్కడే ఉన్నాడు ఏడి పిలిచికొస్తాను అని ఆయన బయటకు వెళ్లారు తండ్రి ఎందుకలా ఉన్నాడు ఆయన ముఖంలో చాలా మార్పు కనిపిస్తుంది ఎంతో పెద్దవాడైపోయినట్లు వయసు పెరిగినట్లు దుఃఖభారం వలన ఒకటి రెండు నిమిషాలు గడిచాక సీతారామరావు గారు ఓ పదిహేనేళ్ల కుర్రాడితో లోపలికి వచ్చాడు రాజా ఆ కుర్రాడి వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు నూరుగు మీసాలు కళ్లల్లో మెరుపు అన్నయ్య అన్నాడు ఆ కుర్రాడు దగ్గరికి వస్తూ మై గాడ్ వాడే వాడే సుధాకర్ ఇంత పెద్దవాడలయ్యాడు ఇక్కడికి ఎప్పుడొచ్చాను నన్ను ఇక్కడికి ఎప్పుడు తీసుకువచ్చారు సంభాషణ తెలుగులో జరుగుతూ ఉండటం వల్ల అతనేమంటున్నది అక్కడున్న డాక్టర్లకు అర్థం కావటం లేదు సీతారామరావు గారు వాళ్ల వంక చూశాడు చెప్పవచ్చునో లేదో ఆయనకి తెలియదు ఒక క్షణం తటపటాయించి అన్నాడు మనం ఇక్కడికి వచ్చి మూడేళ్లు గడిచింది మూడేళ్ళు మూడేళ్లు తాను కోమాలో ఉన్నాడా ఇన్నాళ్ళు తాను చచ్చిపోయినట్లే లెక్క కానీ తెలివి వచ్చింది కాబట్టి బ్రతికినట్టు తండ్రి చెప్పాడు స్కూటర్ యాక్సిడెంట్ అవ్వగానే తాను స్పృహ కోల్పోయాడు గుంటూరులో రాయివెల్లూరు వెల్లూరు తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు అక్కడ వాళ్ళు బ్రెయిన్కు ఆపరేషన్ చేసి ప్రాణమైతే పోసారు కానీ కోమాలోంచి బయటికి తీసుకురాలేకపోయారు రెండు మూడు నెలలు విశ్వప్రయత్నం చేసి ప్రయోజనం లేక ఇక లండన్ తీసుకువెళ్లమన్నారు సీతారామరావు గారు వారం పది రోజులలో స్నేహితుల సాయం వల్ల ఏర్పాట్లన్నీ చేసుకున్నారు లండన్లో ఆయన బంధువులు మిత్రువులు కొందరున్నారు వారందరి సహాయంతో హాస్పిటల్లో చేర్చి ఇంతకాలము కొడుకు దగ్గరే ఉండిపోయాడు రాజాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ వయసులో స్త్రీ తోడు లేక ఒంటరిగా కుటుంబ భారాన్ని మోస్తూ జీవనయాత్ర సాగించటమే కాకుండా దేశంగాని దేశం వచ్చి లక్షల కొద్దీ ధనం వెచ్చిస్తూ ఎన్ని అవస్థలు పడ్డాడు నన్ను చచ్చిపోవలసింది డాడీ నా కోసం ఎన్నో బాధలు పడ్డారు అన్నాడు తండ్రితో ఆయన మంచం మీద రాజా పక్కనే కూర్చుని తల నిమురుతున్నాడు నేను బ్రతికేది మీ ఇద్దరి కోసమేరా మీరంటూ లేకపోతే ఆ బ్రతుకుకు అర్థమేముందిరా అంటుంటే ఆయన గొంతు వణికింది తర్వాత చెప్పాడు డాక్టర్లు ఈ కేసు గురించి మొదటి నుంచి ఆశావాదంతో ఉన్నారు వాళ్ళెప్పుడూ నిరుత్సాహపడలేదు ఏ రోజుకారోజు నూతనోత్సాహంతో పట్టుదలగా కేసు ట్రీట్ చేస్తూ వచ్చారు చివరకు వాళ్ళ కృషి నెరవేరింది రాజాకు మాధవి గుర్తొస్తుంది ఆమె తనతో ఎప్పుడూ ప్రేమతో సంభాషించి ఉండకపోవచ్చు కానీ ఆమెకు దగ్గరగా దూరంగా జరుగుతున్న ఆ కాశిని రోజులు ఎంత లేత బాధతో తీయని విషాదంతో రోజులు గడిచాయి ఆమె కోసం ఆమెను పొందటం కోసం ప్రాణాలకు తెగించి ఆమె పెట్టిన పరీక్షల్లో పోరాడాడు ఒళ్ళు గగురు పొడుస్తుంది చివరిసారిగా ఎంత భయంకరమైన సాయంత్రమది ఆమె మీది ప్రేమ సాఫల్యం కోసం సౌగంధిగా పుష్పం తీసుకురావటానికి పోయినట్లు తెగించి వెళ్లి లోయలో పడిపోయాడు ఆమె పమిట విసర ఆదుకోకపోతే ఆదుకోకపోయినా బాగుండేది ఇన్నాళ్ళు బ్రతికున్నా చచ్చిపోయిన వాడితో సమానమే మూడు సంవత్సరాలు మాధవి ఏం చేస్తుంది తాను ఉండి ఉంటాడా సీతారామరావు గారు లోపలికి వస్తున్నారు రాజు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు పక్కన కూర్చుంటూ రాజా ఏమీ జవాబు చెప్పలేదు మాధవి గురించా ఇందాక మాధవి గురించి అడిగినప్పుడు తెలియదు అన్నారు అసలు ఆమె గురించి ఆయనకెలా తెలుసు అతని మనసులోని సందేహం గమనించినట్లు నీకు సీరియస్గా ఉన్నప్పుడు నీ డైరీ చదవటం తటస్థించింది ఆమెకు ఫోన్లో విషయం చెప్పాను అన్నాడు మీరు ఆమెతో మాట్లాడారా మాట్లాడాను ఎంతో ఆందోళన పడింది వెంటనే బయలుదేరి వస్తానన్నది కానీ ఎందుచేతనో రాలేదు వస్తానన్నదా ఆ మాట చాలు తనకు ఎందుకని రాలేదో పోనీ రాలేకపోయిందో అనవసరం మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం డాడీ డాక్టర్ గారిని అడిగాను సాయంత్రం వచ్చి పరీక్షలు చేసి చెబుతానన్నారు ఆ సాయంత్రం ఆ తెల్లటి పొడవాటి డాక్టర్ గారు వచ్చారు ఆయన పేరు రాడ్మీ స్మిత్ రాజా ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ఆ కేసు పర్యవేక్షిస్తున్నది ఆయనే ఆయన రాజాకి మరోసారి అన్ని పరీక్షలు చేశారు అతన్ని మంచం మీద నుంచి లేపి అటు ఇటు నడవమన్నారు రాజా నడిచాడు పసిపిల్లవాడు నడిచినట్లు తప్పటడుగులు వేశాడు కానీ ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు ఒళ్లంతా నీరసం ఆవహించినట్లయింది కళ్ళు చీకట్లు కమ్మాయి చప్పును వెళ్లి బెడ్ మీద కూర్చున్నాడు యు కెన్ గో టు యువర్ కంట్రీ మై బాయ్ అని చెప్పి కానీ అప్పుడే పూర్తిగా స్వేచ్ఛగా ఉండటం లేదు మీ దేశంలో హైదరాబాద్లో నా ఫ్రెండ్ డాక్టర్ నరేంద్ర అని ఉన్నారు అఫ్ కోర్స్ హీ ఈజ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ బట్ హీఈ రన్నింగ్ ఏ బిగ్ నర్సింగ్ హోమ్ అన్ని రకాల కేసులు అడ్మిట్ చేసుకుని దానికి సంబంధించిన స్పెషలిస్టులకు చూపిస్తూ ఉంటాడు ఇంకో ఐదారు నెలలు నీ హెల్త్ నార్మలైజ్ అయ్యేదాకా అతని సూపర్విజ్లో ఉంటే మంచిది హీఈ్ ఏ వెరీ నైస్ మ్యాన్ అతనికి లెటర్ ఇస్తాను అన్నాడు రాడ్నీ స్మిత్ ఇంగ్లీష్లో అమ్మో మళ్ళీ హాస్పిటల్కా ఆయన చిరునవ్వుతో ఇన్నేళ్ళు నీకు తెలియని స్థితిలో ఉన్నావు ఇప్పుడు తెలిసి ఉండలేవా అన్నారు మీరు చెప్పినట్టే చేస్తాను డాక్టర్ అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రాజస్మిత్ డాక్టర్ నరేంద్రకు లెటర్ టైప్ చేసి ఇచ్చారు రాజా వంగి ఆయనకు పాదాభివందనం చేశాడు ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ అన్నాడు ఆయన కంగారుగా వెనక్కు జరుగుతూ పెద్దల పట్ల గౌరవం చూపే మా దేశం ఆచారం డాక్టర్ ఇది మీరు నాకు ప్రాణదానం చేసి పునర్జన్మ ప్రసాదించారు మీరు నాకు పూజనీయులు అన్నాడు రాజా లేచి నిలబడి ఆయన కనుకొనల్లో నీళ్లు నిలిచాయి రాజాని దగ్గరికి తీసుకుని గాఢాలింగనం చేసుకుని గ్లాడ్ బెస్యూ అన్నాడు చలించే కంఠంతో రాజా తండ్రితో తమ్ముడితో కలిసి ఇండియా వచ్చాడు రాజ్ణి స్మిత్ చెప్పింది నిజమే అతని శరీరం ఏమాత్రం అలసటను తట్టుకోలేకపోతుంది రెండు మూడు సార్లు తల తిరిగినట్లయింది మూడేళ్ల సుదీర్ఘకాలం శరీరం అజ్ఞాతంగా విశ్రాంతి తీసుకున్న అదుపులోకి వచ్చాక ఆ తెలియని విశ్రాంతి సరిపోలేదు మొదట విజయవాడ మాధవి వాళ్ళ ఇంటికెళ్ళి వాకప్పు చేద్దామనుకున్నాడు అక్కడ లేకపోతే గుంటూరు వెళదామనుకున్నాడు తన లెక్క ప్రకారం ఆమె ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండి ఉండాలి కానీ విపరీతమైన నిస్సత్వ మూలంగా వెళ్ళలేకపోయాడు విధలేక సుధాకర్ని అటు కేసి పంపించి తాను తండ్రితో హైదరాబాద్ వెళ్ళాడు రాజ్ స్మితి ఇచ్చిన అడ్రస్ ప్రకారం ట్యాక్సీలో నీలమ నర్సింగ్ హోమ్కి వెళ్లారు విజిటర్స్ రూమ్లో కూర్చుని లెటర్ లోపలికి పంపించాక ఒకటి రెండు నిమిషాల్లోనే పిలుపు వచ్చింది డాక్టర్ నరేంద్ర చాలా సాధారణంగా లోపలకు ఆహ్వానించాడు నలభై నలభై ఐదేళ్ల మధ్య ఉంటుంది వయసు రాడ్ని స్మృతి లాగానే తెల్లగా పొడవుగా ఉన్నాడు ముఖంలో గొప్ప ప్రశాంతత వింత వచ్చస్సు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి పెదవులపై చెరగని చిరునవ్వు అప్పటికే రాజా చాలా అలసిపోయి నీరసంగా ఉన్నాడు అది గమనించి డాక్టర్ నరేంద్ర ఈజీ చైర్ తెప్పించి అందులో కూర్చోబెట్టి త్వర త్వరగా అడ్మిట్ చేసుకున్నాడు రెండు మూడు నెలలు ఇక్కడ ఉండాల్సి వస్తుంది తర్వాత ఇంకేం పర్వాలేదు అన్నాడు ఆందోళన పడుతున్న సీతారామరావు గారితో పరీక్షలన్నీ పూర్తి చేసి రెండు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించాక రాజాకి నీరసం కొంతవరకు తగ్గింది నిమిషాలు గంటలు లెక్క పెట్టుకుంటూ సుధాకర్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు మాధవి ఫైనల్ ఇయర్ చదువుతూ చలాకీగా హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉంటుంది ఒంటికి ఏఫ్రాన్ చేతిలో స్టెతోస్కోప్ హాస్పిటల్ వార్డ్స్లో ర్యాంప్స్ మీద అందంగా టీవీగా తిరగాడుతూ ఉండి ఉంటుంది యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్ అయ్యి తాని స్థితికి రాకుండా ఉంటే ఫైనల్ ఇయర్ పూర్తి చేసి హౌస్ సర్జెన్సీ చేస్తూ ఉండేవాడు తాని స్థితికి ఎందుకొచ్చాడు మాధవి వలన ఆ ఆలోచన లీలామాత్రంగానైనా తాకినందుకు అతనికి తన మీద తనకే కోపం వచ్చింది పాపం మాధవి ఏం చేసింది తానే ఆమె జీవితంలోకి దౌర్జన్యంగా ప్రవేశించాడు ఆమెకు ఊపిరి సలపకుండా చేశాడు కోరి పరిస్థితిని కల్పించుకున్నాడు ఇందులో ఆమె తప్పేముంది బయట అడుగులు చెప్పుడైంది ఆశగా తల తిప్పి చూసేసరికి హాఫ్ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని సుధాకర్ లోపలికి వస్తున్నాడు అతని పక్కన ఆశ నిరాశగా మారింది ఎవరూ లేరు అన్నయ్య అంటూ సుధాకర్ బెడ్ దగ్గరకు వచ్చాడు ఏమైంది అన్నాడు రాజా ఆతృతగా నువ్వు ఇచ్చిన అడ్రస్ ప్రకారం విజయవాడలో వాళ్ళింటికి వెళ్లానన్నయ్యా ఆమె బావనుకుంటాను ఒక్కడే కనిపించాడు మాధవి గురించి అడిగితే మాధవి లేదు గేదువి లేదు పోపో అని కసురుకున్నాడు బయటికి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి చివరకు పనమ్మాయి ఎవరో యువతులకి వస్తుంటే అడిగాను మూడేళ్ల క్రితం ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగిందని అప్పుడు ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయిందని తర్వాత మళ్లీ కనబడలేదని చెప్పింది అని సుధాకర్ గడగడ చెప్పేశాడు మళ్ళీ కనబడలేదా గుంటూరులో మెడికల్ కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయలేదా అక్కడికి కూడా వెళ్ళానన్నయ్యా మూడేళ్ల క్రితం సెలవులు కని విజయవాడ వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదట అయ్యో అనుకున్నాడు రాజా అక్కడ కళ్యాణి అని ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కనిపించిందన్నయ్యా అతనిలో మళ్ళీ జీవం వచ్చినట్లయింది కళ్యాణి కనిపించిందా ఏమంది నా గురించి చెప్పావా నేను నీ తమ్ముణ్ తెలుసుకుని చాలా ఆసక్తిగా ఎన్నో ప్రశ్నలు వేసింది ఆ వివరాలన్నీ చెప్పాను నిన్ను చూడటానికి ఇక్కడికి వస్తానంది మాధవి గురించి ఏం చెప్పింది ఆ సెలవులకి వెళ్ళినప్పుడే ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి కలుసుకుందట తర్వాత మళ్ళీ చూడలేదన్నది ఎంత ప్రయత్నించినా ఆమె జాట తెలియలేదట అయ్యో అంతా అయిపోయింది అనుకున్నాడు రాజా తనలో తను గొనుక్కుంటున్నట్లు ఏమిటన్నయ్యా ఏమీ లేదు అని రాజా కనులు మూసుకుని మౌనంగా ఊరుకున్నాడు ఒక నిమిషం సుధాకర్ మెదలకుండా నిలబడి బయటికి వెళ్ళిపోయాడు మాది మాదివాళ్ళింట్లో పనిచేసే అమ్మాయి సుధాకర్కి ఇంకా చాలా విషయాలు చెప్పింది వాళ్ళ బావ బలవంతం చేయటం ఆమె అక్కయ్య కిరసనాయిల్ అంటించుకుని తగలబడటం ఆమెను రక్షించటానికి వెళ్ళి మాధవి కూడా తీవ్రంగా అగ్నివాత పడటం ఆమెని హాస్పిటల్లో చేర్చటం నాలుగైదు రోజులు గడిచాక ఉన్నట్లుండి ఆమె హాస్పిటల్ నుండి అదృశ్యం కావటం ఇవన్నీ అన్నయ్యకు చెప్పాలనిపించలేదు చెబితే అన్నయ్య తట్టుకోలేడేమోనని అతని గుండె సంకోచించింది గదిలో రాజా కళ్ళు మూసుకుని అలాగే పడుకుని ఉన్నాడు క్రమంగా సాయంత్రం గడిచింది చీకటి పడింది అతను నిద్రపోవటం లేదు ఎక్కడుంది మాధవి ఏమై ఉంటుంది ఇల్లు చదువు సమస్తం వదులుకుని పారిపోయేటంత ఆపద ఏం వచ్చి ఉంటుంది గది బయట అడుగులు చప్పుడైంది ఎవరో స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వస్తున్నారు స్విచ్ వేశారు గదంతా వెలుతురుతో నిండిపోయినట్లు తెలుస్తుంది అయినా కళ్ళు విప్పలేదు ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు ఇంజెక్షన్ చేయాలి విద్విద్ఘాతం తగిలినట్టు ఒళ్లంతా వణికింది ఆ గొంతు ఎన్ని కోట్ల గొంతుల్లో కూడా గుర్తుపట్టగలడు మాధవి అంటూ కళ్ళు విప్పాడు తెల్లగా పాలరాతి బొమ్మల నర్సు యూనిఫామ్లో చేతిలోని సిరంజితో ఒక యువతి నిలబడింది నన్ను మాలతి అంటారు సార్ నేనిక్కడ నర్సిని మీకు ఇంజెక్షన్ చేయడానికి వచ్చాను అన్నది చిరునవ్వు ముఖంతో రాజా ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నాడు ఒక క్షణంలో చిగురించిన ఆశ అంతలోనే ఇంత నిర్దాక్షణంగా కరిగిపోయింది సార్ ఇంజెక్షన్ ఆ గొంతు ఏదో లోకాల్లోకి తీసుకుపోతుంది కానీ ఈ మనిషే వేరు చెయ్యండి ఆమె దగ్గరకు వచ్చి కొంచెం వంగి భుజానికి కిందుగా ఇంజెక్షన్ చేసింది ఆమె మనిషి ఎంత సుకుమారంగా ఉందో చేయటం కూడా అంత సున్నితంగానే ఉంది ఏమీ నొప్పి అనిపించలేదు వెళ్తాను సార్ అతను తల ఊపాడు ఆమె నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది ఎన్నడూ అనుకోలేదు జీవితంలో ఒంటరిగా మిగిలిపోతానని గుండి ఎంత బరువు మనసులో ఎంత శూన్యం ఒంట్లోకి ఓపిక రాని ఈ భూమి మీద ఆమె ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఒకవేళ ఈ భూమి మీద ఆమె లేకపోతే శరీరం అణుగణువునా వణికింది మర్నాడు అతన్ని చూడటానికి కళ్యాణి వచ్చింది ఆమెకు మునుపటి కన్నా కొంచెం ఒళ్ళు వచ్చింది అందంగా పొంకంగా ఉంది మూడేళ్ల కాలం ఆమెలో తెచ్చిన మార్పు గుర్తుపట్టటానికి కొంచెం కష్టమయ్యేలా చేశాయి కానీ అతని ఆశ్చర్యం అది కాదు ఆమె పక్కనున్న వ్యక్తిని చూసి అతను దివాకర్ డాక్టర్ దివాకర్ అన్నాడు రాజా కొంచెంగా నవ్వుతూ అతను కూడా నవ్వాడు ఆ నవ్వులో కల్మషం లేదు ఎంతో ఆప్యాయత అనురాగం ఉన్నాయి దగ్గరకు వచ్చి రాజా పక్కన కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ రాజా ఎలా ఉన్నారు అని అడిగాడు చూస్తూనే ఉన్నారుగా అని రాజా మళ్లీ నవ్వి మీరు ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగాడు ఎంఎస్ జనరల్ చేస్తున్నాను ఈ ఏటుతో అయిపోతుంది రాజా వాళ్ళిద్దరు వంక మార్చి చూశాడు ఏమిటలా చూస్తున్నారు మీరిద్దరూ కలిసి రావటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అవును ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ మీరు నమ్మలేని నిజమొకటి జరిగింది ఏమిటి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఒక నిమిషం పాటు అతను అప్రభితుడయ్యాడు జరిగిపోయిన సంఘటనలన్నీ అతని మస్తిష్కంలో గిరికిరా తిరిగాయి కానీ అతనికి చాలా సంతోషం అనిపించింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రాజా మీరు నన్ను క్షమించాలి ఆ రోజు కళ్యాణి మీద దురాగతం చేయించింది నేను కేవలం మీ మీద అనుమానం రేకెత్తించటానికే ఆ పని చేశాను పోనీలేండి అవన్నీ చిన్నపిల్లల చేష్టలు ఆవేశంలో ఏమేమో చేశారు మీ తలకు దెబ్బ తగలటానికి కూడా నేనే కారణం నిజంగా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదండి ఈ క్షణంలో నాకెవరి మీద కోపం లేదు కానీ తప్పి తప్పించానో ఆ వ్యక్తిని పోగొట్టుకున్నాననే అన్న అశాంతే నన్ను నమిలేస్తుంది ఇప్పటికి కళ్యాణి మాట్లాడింది ఆశ్చర్యం మాధవి ఏమై ఉంటుందో నాకు అర్థం కావటం లేదు పర్సనల్గా ఆమె జాడ తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైనాయి అన్నది చాలా ఖేదంగా ఏమై ఉంటుంది సూసైడ్ చేసుకుని ఉంటుందా అన్నాడు దివాకర్ నో నా మాధవి అలా ఎన్నటికీ చేయదు ఆమె పిరికిది కాదు చాలా డేరింగ్ టైప్ అన్నాడు రాజా ఆవేశంగా ఆ సమయానికి మాలతి లోపలికి వచ్చింది ఆమె చేతిలో రెండు మూడు మందు సీసాలు ఉన్నాయి సిస్టర్ అన్నాడు రాజా మీట్ మై ఫ్రెండ్స్ డాక్టర్ దివాకర్ అండ్ షీఈస్ మిస్సెస్ కళ్యాణి ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ గ్లాడ్ టు మీట్ యు అన్నది మాలతి కళ్యాణి ఒక్క పాటు ఉలిక్కిపడి మాలతి ముఖంలోకి చూసింది ఆమెను ఇదివరకెప్పుడు చూసినట్లు లేదు అంతేకాదు ఆమె ముఖంలో ఏ ఏ భావము లేదు మిస్టర్ రాజా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీలాంటి ఫ్రెండ్స్ తరచూ వచ్చి చూస్తుంటే మంచిది కానీ ఇక్కడ ఉండటం లేదు సిస్టర్ గుంటూరులో మా స్టడీస్ అంది కళ్యాణి అలాగా అన్నట్లు ఊరుకుంది మాలతి ఇంకేమీ మాట్లాడలేదు తర్వాత బయటికి వెళ్ళిపోయింది దివాకర్ కళ్యాణి గంటకు పైగా కూర్చున్నారు అందరి మనసులో విషాదం అలుముకుని ఉన్నా స్వచ్ఛంగా సరళంగా ఉన్నాయి కళ్యాణి హృదయం అతని పట్ల దయనీయమై ఆర్థపూరితమై ఉంది ప్రపంచంలో మాధవి ఎక్కడున్నా తీసుకొచ్చి అతని చేతికి అప్పగించాలనిపించింది మాధవి కనిపించకుండా పోయాక ఆమె జీవితం ఒంటరిదైపోయింది మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులే కరువైపోయారు రాజా కూడా లేడు ఆ పరిస్థితిలో దివాకర్ దగ్గరకు వచ్చాడు అతనిలోని నిజమైన పశ్చాత్తాపం అందులోంచి ఆవిర్భవించిన పశ్చాత్తాపం ఇద్దరిని ఒకరికొకరు సన్నిహితులు చేశాయి క్రమంగా ఆ సన్నిహిత్యం ప్రేమగా మారింది తర్వాత అది బంధంగా రూపురేఖలు దిద్దుకుంది తర్వాత వాళ్లు వెళ్లటానికి లేచారు మీరు కనీసం నెలకోసారైనా వస్తూ ఉండాలి వారానికో ఉత్తరమైన వ్రాస్తూ ఉండాలి అన్నాడు రాజా ప్రాధేయపూర్వకంగా వాళ్ళు వెళ్లిపోయినా ఓ అరగంటకు డాక్టర్ నరేంద్ర అతన్ని చూడటానికి వచ్చాడు తెల్లటి పొడవైన శరీరాకృతి నిర్మలంగా మెరిసే కళ్ళు చెంపల దగ్గర హుందాగా నెరిసిన చుట్టూ ఆయన చూస్తుంటే చాలా గౌరవమైన భావాలు కలుగుతాయి అతనిలో లేచి కూర్చోబోయాడు నో నో అని వారించి ఎలా ఉంది అని అడిగాడు నరేంద్ర బాగుంది ఏం బాగుంది అన్నాడు డాక్టర్ నరేంద్ర చిరునవ్వుతో అన్నీ అన్నాడు రాజా కూడా నవ్వి మిస్టర్ రాజా మీరు మానసికంగా చాలా వ్యదుకు గురవుతున్నట్లుగా ఉన్నారు అసలు మీరు అందరికన్నా సంతోషంగా ఉండాలి ఎందుకంటే బ్రెయిన్కు అంత యాక్సిడెంట్ అయ్యి బయటపడి జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి ఏమీ పోగొట్టుకోకుండా ఉన్నందుకు కానీ అదే బాగుండేది ఏమిటి మీరనేది అవన్నీ పోయి ఉంటే ఎందుకని ఏమీ లేదులేండి దట్స్ ఆల్ రైట్ బీ చీర్ఫుల్ అని అతని భుజం తట్టి డాక్టర్ నరేంద్ర బయటికి వెళ్ళిపోయాడు తన ఆఫీస్ రూమ్లోకి వెళుతుంటే మాలతి ఎదురుగా వచ్చింది మాలతి అని పిలిచాడు ఆమె ఆగింది కమీన్ రూమ్లోకి వెళ్ళాక తన కుర్చీలో కూర్చుని టేక్ యువర్ సీట్ అన్నాడు పర్వాలేదులేండి అన్నది మాలతి నిలబడే రూమ్ నెంబర్ టెన్లో రాజాని నువ్వు అటెండ్ అవుతున్నావు కదూ ఆమె తల ఊపింది చాలా ఇంట్రెస్ట్ కేస్ మూడేళ్లు కోమ తర్వాత అతను బ్రతికి బయటపడ్డాడు అంతేకాదు అతని సెన్సెస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి రాడ్ని స్మిత్ అనే డాక్టర్ అతని కేసు వివరాలన్నీ నాకు వ్రాశాడు మానసికంగా అతనేదో తీవ్రమైన వ్యతికి లోనవుతున్నట్లుగా ఉంది అతని బ్రెయిన్ ఒత్తిడికి తట్టుకోలేక తిరిగి అతను కోమలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రపంచంలోని ఏ శక్తి అతన్ని రక్షించలేదు ఆమె ఏమీ మాట్లాడలేదు మౌనంగా నిలబడి ఉంది మన హాస్పిటల్ మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ కేసు మనకు పంపించాడు రాజ్ని స్మిత్ అతని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అందుకని ఏం చెయ్యాలి ఆమె మృదువుగా అడిగింది అతని మెదడులోని తరంగాలు ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా తీవ్రంగా ప్రకంపించకుండా మనం సాయశక్తులా కృషి చేయాలి ఐ మీన్ మనం అంటే ఎక్కువగా నువ్వు ఇది చాలా సరళంగా ట్రీట్ చేయవలసిన కేసు దీని జయాపజయాలు ఎక్కువగా మీదనే ఆధారపడి ఉన్నాయి నో ప్లీజ్ నాకంత శక్తి లేదు అన్నది ఆమె కంగారుగా నో ఆ శక్తి నీకే ఉంది యు హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ ఆమె నిరుత్తరాలైనట్లు నిశ్శబ్దంగా నిలబడిపోయింది మాలతి ఇంక నువ్వు వెళ్ళు ఆమె అక్కడి నుంచి నిష్కమించాక ఒక్క నిమిషం అలాగే కూర్చుని తర్వాత డ్రాయర్ సొరికి తీసి అందులోంచి ఒక చిన్న ఫోటోను బయటికి తీసి చేతిలో పట్టుకుని దానివంక తదేకంగా చూడసాగాడు ఆ ఫోటోలోని స్త్రీ చాలా అందంగా అపురూపంగా ఉంది విశాలమైన ఆమె కన్నుల్లో ప్రేమ వెళ్లిపెరుస్తుంది ప్రేమ వర్షం కురుస్తుంది జాగ్రత్తగా చూస్తే మాలతికి ఆమెకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి ఫోటోలోని ఆ స్త్రీ ఎంత అందంగా ఉందో మాలతి కూడా అంత అందంగా సుకుమారంగానే ఉంది మధు ఎక్కడున్నావు నువ్వు నాకు కనిపించినంత దూరాలకు అంత నిర్దహిక ఎలా వెళ్ళిపోయావు గుండెల్లో ఎంత బరువు ఒక్కో మనిషిని చూస్తే దగ్గరగా వచ్చి దూరంగా జరిగితే దూరంగా జరిగాక మళ్ళీ దగ్గరగా వచ్చిన ఎంత బావురుమనే శూన్యం అర్థం కాకుండా అణువణువున తొలిచేసే చీల్చేసే పీల్చేసే నిర్దాక్షణమైన ఏకాంతం మధు అవర్ లవ్ ఈజ్ ఎటర్నల్ ఫోటో పెదవుల దాకా తీసుకున్నాడు అని ఆనన్నట్లు చిన్న ముద్దు డాక్టర్ బైక్ నుంచి ఎవరో పిలిచారు ఫోటో డ్రాయర్లో పెట్టేసి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని ఎస్ అన్నాడు మాలతి గదిలోకి అడుగుపెట్టింది రండి అన్నాడు రాజా సాధారణంగా అతని చేతిలో ఓ నవల ఉంది వాలకం చూస్తే చాలా శ్రద్ధగా ఆ నవల చదువుతున్నట్లుగా ఉంది సారీ డిస్టర్బ్ చేశానా అంది మాలతి చేశారు అయితే వెళ్ళిపోతాను అంది వెనుతితిరకపోతూ కానీ కోపం రాలేదుగా కొంతమంది డిస్టర్బ్ చేస్తే కోపం రాదు పైపెచ్చు అందంగా ఉంటుంది ఏమిటి చదువుతున్నారు నవల మీరు నవలను చదువుతుంటారా ఇది వరకు చదివేవాణ్ణి కాదు కానీ ఈ మధ్య గదిలో కూర్చుని కూర్చుని విసుగు భరించలేక చదువుతున్నాను ఏమిటా నవల అతను కవర్ పేజీ ఆమెకు కనిపించేలా చూపించాడు ప్రేమకు శాంతి లేదు రచయిత్రి పేరు ప్రమీలాదేవి అనుకుంది ప్రేమకు శాంతి లేదా ఆ పేరేమిటండి ఇందులో ప్రేమ శాంతి అనే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రేమ ఒక వ్యక్తి పరిచయంలో పడి అతనితో ప్రేమ పెంపొందించుకుంటుంది శాంతికి ప్రేమ అంటే నమ్మకం లేదు ఆమె ప్రేమ రాహిత్యంలో జీవిస్తుంది ఇద్దరిలో ప్రేమను గురించిన అభిప్రాయాలు వేరైనా స్నేహపరంగా ఒకరినొకరు విడవలేకుండా ఉంటారు చివరి కథను కోరుకున్న వ్యక్తి కోసం శాంతిని కోల్పోవలసి వస్తుంది ప్రేమ శాంతిని శాంతిని రెంటిని శాశ్వతంగా పోగొట్టుకుంటుంది కథ బాగానే ఉంది కానీ కృత్రిమంగా ఉంది ఏం ప్రపంచంలో మహత్తర ప్రేమలు ఉంటాయని నాకు నమ్మకం లేదు మీకు కూడా శాంతిలాగే ప్రేమ మీద నమ్మకం లేదా ప్రేమ కొంతవరకు అంగీకరించవచ్చు కానీ ప్రేమని గురించి త్యాగాలు చేయటంలో అర్థం లేదు ఎందుకని అందులో ఉన్మాదం ఉంది కానీ ప్రయోజనం లేదు కాబట్టి కానీ వీటన్నిటిని మించినది అందులో ఉంది ఏమిటది ఆకర్షణ ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనది ఆకర్షణ మాలతి కొంచెంసేపు మౌనంగా ఉంది తర్వాత మీరెవరినైనా ప్రేమించారా అని అడిగింది అతనేమి జవాబు చెప్పలేదు ఆమె వంక అలా చూశాడు జవాబు చెప్పనక్కర్లేదు అతని కళ్ళు ఆ చూపులు అంతకంటే విపులంగా జవాబు ఇవ్వగలవు మరి మిమ్మల్ని చూడటానికి రారేం ఎవరు మీరు ప్రేమించిన ఆమె లేదు కాబట్టి చనిపోయారా లేదు లేదని మీకు తెలుసా చనిపోదని తెలుసు అయితే రావచ్చుగా రాలేని పరిస్థితిలో ఉండొచ్చుగా నిజమైన ప్రేమ అయితే ఎలాంటి పరిస్థితినైనా ఛేదించుకురావాలి నిజమే నేను అది ఆలోచిస్తున్నాను ఆమె చాలా కఠినాత్మురాలై ఉండాలి ఏం ఇంత నిర్దాక్షిణంగా ఒంటరిగా వదిలినందుకు ఆమె కఠినాత్మురాలే ఆ కఠినత్వం వెనుక ఉన్న సొగసు అదే నేను శిలలా కరిగిపోయాను ఆమె మాట మారుస్తూ ఈ పుస్తకం ఎవరు రాశారు అని అడిగింది అతను కవర్ పేజీ వైపు చూస్తూ ప్రమీలాదేవి మా సీరియ ప్రమీల అని ఒకరుండేవారు నాకు గుర్తున్నంతవరకు ఆమె కథలు రాస్తూ ఉండేవారు మరి ఆమె ఈమె ఒకరో కాదో నాకు తెలియదు నేను అనుకున్న వారే అయితే ఎప్పుడో డాక్టరే ప్రాక్టీస్తో ఉద్యోగమో చేస్తూ ఉండాలి అన్నాడు సాలోచనగా మాలతి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్లు వాచి చూసుకుంది ప్రమీలాదేవి అంటే జ్ఞాపకం వచ్చింది ఎనిమిదిన్నరకు రచయిత్తి ప్రమీళాదేవితో టీవీలో ఇంటర్వ్యూ ఉంది ఇంకో ఐదు నిమిషాలే టైం ఉంది చూస్తారా అన్నది ఇక్కడ టీవీ ఉన్నదా పేషెంట్స్ రిలాక్స్ అవ్వటం కోసం టీవీ రూమ్ ఒకటి ఏర్పాటు చేయబడింది రండి చూద్దాం అతను బెడ్ మీద నుంచి లేచి నిలబెట్టాడు నడవగలరా వీల్చైర్ తీసుకురమ్మంటారా పర్వాలేదు నడవగలను ఇద్దరు గదిలో నుంచి బయటికి వచ్చారు టెలివిజన్ రూమ్ పై అంతస్తులో ఉంది మెట్లు ఎక్కితే అలసట అని అతని ర్యాంక్ మీద తీసుకువెళుతుంది సగం వరకు ఎక్కాక అతను ఆగాడు ఏం ఏమీ లేదు అన్నాడు కానీ అతని నుదుటి మీద చిరుచమటలు గమనించింది అర్థం చేసుకుంది అతని భుజం చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుంది ఇలా నా మీద ఆని నెమ్మదిగా అడుగులు వేయండి కొంచెంసేపట్లో ఇద్దరు పైకి వచ్చేశారు నీరసంగా ఉందా పర్వాలేదు ఇద్దరు టీవీ రూంలోకి నడిచి వెళ్లారు లోపల చీకటిగా ఉంది అప్పటికి ఇంకా ఏడెనిమిది మంది దాకా కూర్చుని గ్రామీణ అభివృద్ధి మీద వస్తున్న కార్యక్రమం తిలకిస్తున్నారు మాలతి పక్కపక్క సీట్లలో కూర్చున్నారు రెండు నిమిషాల తర్వాత ప్రఖ్యాత నవలారచయితీ ప్రమీలాదేవితో ఇంటర్వ్యూ అని ఎనౌన్సర్ ప్రకటించింది ప్రమేళాదేవి ముఖం క్లోజప్లోకి వచ్చింది ఆమె ఆమె అన్నాడు ఉత్సాహంగా రాజా ప్రమేళలాదేవికి ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ల కంటే ఎక్కువ ఉండవు కానీ ఆమె వయసుకు మించి కనిపిస్తుంది ముఖంలో నైరస్యం కళ్లల్లో అన్వేషణ కొంచెం లోతుకుపోయిన చెంపలు ఉభయ కుసులోపరి అయింది చూడండి మీరు శ్రీమత లేక కుమారా అని అడిగింది ఇంటర్వ్యూ చేసే అమ్మాయి నేనింకా పెళ్లి చేసుకోలేదు కారణం తెలుసుకోవచ్చా ఇంతవరకు చేసుకోవాలనిపించలేదు కాబట్టి మీరు డాక్టర్ కదూ అవును మీ నవలల మీద మీ కథల మీద రచయిత్రిగా పేరు వేసినప్పుడు డాక్టర్ అని ముందు ప్రచురించుకోరేం నా హాస్పిటల్ బోర్డు మీద డాక్టర్ అని ఉంటుంది రచయిత్రగా ఉన్నప్పుడు డాక్టర్ అని రాసుకుంటే అదేదో రచయిత్రి ఇమేజ్కు అడ్డుపడుతున్నట్టు పాఠకులకు నాకు మధ్య ఏదో తెర ఉంచుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటాను ఫ్లీడర్లు ముందు ఫ్లీడర్ అని ఇంజనీర్లు ఇంజనీర్ అని రాసుకుంటున్నారా అలాగే సందర్భం కానప్పుడు డాక్టర్ అని రాసుకోవటం అనవసరం అని నా ఉద్దేశం ఇలా జనరల్గా కొన్ని ప్రశ్నలు సమాధానాలు సాగాయి తర్వాత మీరు ఎక్కువగా సెంటిమెంటు గల ఇతివృత్తాలు ప్రేమ కథలు రాస్తూ ఉంటారని చెప్పుకుంటారు చెప్పుకోవటం ఎందుకు నిజమే దానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా ప్రమీలా దేవి నవ్వింది నాకు అలాగే రాయటం చేతవచ్చు అందుకని కొంచెం వివరిస్తే బాగుంటుందేమో ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు రకరకాల ప్రవృత్తులుంటాయి తమకు అలవాటైనా స్వాధీనపడే తేలిగ్గా లొంగే ఇతివృత్తాలు ఆయా మనుషుల నుండి ప్రవృత్తుల నుండి రచయిత తీసుకుంటూ ఉంటాడు నన్ను షిప్పింగ్ గురించి షిషింగ్ గురించి రాయమంటే రాయగలనా నేను మెడికల్ సబ్జెక్ట్స్ తీసుకుంటాను అది డ్రైగా ఉండకుండా ప్రేమ సెంటిమెంట్గా ఇతివృత్తాల్లో వాటిని ఇముడుస్తాను అది కాక ప్రేమ అనేది అంటరాని వస్తువు కాదు ప్రపంచ సాహిత్యంలో ఎక్కువ ప్రాచుర్యం పొందేవి ప్రేమ కథలే రచనల్లో సామాజిక స్పృహ ఉండాలి కదా సమాజంలో ప్రేమలేదా అది కాదు సమాజంలో ప్రజల్ని ఉత్తేజపరిచే సమస్యల్ని కళ్లకు కట్టినట్లు రచయితలు చూపించాలి కదా అవి రాసేవాళ్ళు అవి రాసుకోవచ్చు ప్రజలను మేల్కొల్పి జ్ఞానోదయం చేస్తానంటే ఎవరు కాదంటారు అందరూ అలానే రాస్తేనే మంచిది కదా అప్పుడు జీవితం ఒక డాక్యుమెంటరీ సినిమాలా ఉంటుంది మూగుడు పెళ్లాల శృంగారం ప్రేమ లేకుండా సీరియస్గా జీవిత సమస్యల్ని చర్చించుకుంటూ అన్నం తింటున్నప్పుడు షికారుకు వెళ్ళినప్పుడు రాత్రులు పడుకున్నప్పుడు సీరియస్నెస్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంటర్వ్యూ చేసే అమ్మాయి నవ్వసాగింది పోని మీరు చెప్పండి మీరెవరినైనా ప్రేమిస్తే సరే లేకపోతే అటువంటి ఆలోచనలు రావా మీ మనసుని అటువంటి ఆకర్షణ నుండి అరికట్టగలుగుతున్నారా ప్రమీళదేవి సూటిగా అడిగింది ఆమె సిగ్గుపడింది కలర్ టీవీలో ఎర్రబడిన ఆమె కపోలాలు మరింత ఎర్రగా గోచరించాయి పోని చెప్పొద్దులే బహుశా ఈ టీవీ మీ తల్లిదండ్రులు కూడా చూస్తుండవచ్చు దాచుకోండి ఆ అమ్మాయి ముసిముసిగా నవ్వింది మీ పాపులారిటీకి కారణమేమిటి ఏ ఇతివృత్తం తీసుకున్నా సహజంగా మలచగలటం సహజంగా రాస్తున్నాం కదా అని డ్రైగా రాయకుండా వాటికి కొన్ని హంగులు చేర్చి అలంకారం చేయటం ప్రేమ కోసం ప్రేమ కథలు రాయకుండా జీవిత సమస్యల నుంచి ప్రేమ ఆవిర్భవించేలా చేయటం అంటే రొటీన్గా యాంత్రికంగా కాకుండా బయోలాజికల్గా ఇతివృత్తం వెనుక అంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉండటం ఇలా సాగింది ఇంటర్వ్యూ కార్యక్రమం అయిపోయాక రాజా మాలతి లేచారు రూంలోకి వచ్చాక రాజా అన్నాడు ఆమెతో సిస్టర్ మీరు నాకు సాయం చేయాలి రేపు రేపెలాగైనా ప్రమీలాదేవికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పాలి అలాగే నేను ఇంక వెళతాను గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ మాలతి బయటికి వచ్చింది ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ నరేంద్ర తన డ్యూటీ పూర్తి చేసుకుని ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు ఏ వెళదామా ఆమె తల ఊపింది ఇద్దరు హాస్పిటల్ మెట్లు దిగి గేటు దగ్గరికి వచ్చారు వాచ్మెన్ గేట్ గేటు తెరిచాక నరేంద్ర పోర్టుకోలోంచి డిజల్ట్ మిస్డ్ కలర్ ఫియట్ కారు బయటకు తీశాడు మాలతి డోర్ తీసి ఫ్రంట్ సీటులో అతని పక్కన కూర్చుంది కారు మెల్లగా కదిలి నరేంద్ర ఇంటివైపు పరిగెత్తసాగింది ప్రఖ్యాత రచయిత్రి ప్రమీళాదేవి స్ప్రింగ్ డోర్ తెచ్చుకుని గదిలోకి అడుగుపెట్టింది ఆమెను అక్కడి దాకా అనుసరించిన మాలతి మళ్ళీ వస్తానని సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రండి అన్నాడు రాజా బెడ్ మీద లేచి కూర్చుని సాదరంగా ఆహ్వానిస్తూ రాజా మీరేనా అన్నదామె ఎంతో ఆశ్చర్యంగా ఆమె ముఖంలో ఆనందం పొంగి పొర్లింది ఆ అమ్మాయి ఫోన్ చేసి రాజా అనే అతను మిమ్మల్ని చూడాలని ఎంతో ఉత్సాహపడుతున్నాడు అతను మీకు తెలుసట దురదృష్టవశాత్తు పేషెంట్ కాబట్టి అతను రాలేడు మీరే రావాలని రిక్వెస్ట్ చేసింది అంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేదు మీరే అన్న అనుమానం కలిగింది ఇన్నాళ్లు ఎక్కడున్నారు కొంతవరకు తెలిసిన వివరాలు తెలియవు అసలేం జరిగింది చెప్పండి అన్నదామె చాలా ఆతృతగా ముందు కూర్చోండి అన్నిటికీ సమాధానాలు చెబుతాను అన్నాడు రాజా చిరునవ్వుతో ఆ చిరునవ్వు వెనుక విషాదం ఆమె దుష్టిపదం నుండి తప్పించుకోలేదు మెడికల్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో అతనికి ఆమె రెండేళ్లు సీనియర్ రాజా క్లినికల్ సైడ్కు రాకపోయినా అతను చాలా పాపులర్ ఫిగర్ అవటం చేత కాలేజీ మీటింగుల్లో కార్యక్రమాల్లో రెండు మూడు సార్లు ఇద్దరూ కలిసి పనిచేయటం వల్ల బాగా పరిచయం ఉంది ఆమె అంటే రాజాకి గౌరవం ఉంది అతనంటే ప్రమీలాదేవికి ఉంది ఎంత దృఢంగా ఉండేవారు ఇలా చూస్తానని ఎప్పుడు ఊహించలేదు అన్నదామె అతని పరిశీలనగా చూస్తూ బాధగా నాకూడా అదే ఆశ్చర్యం నా గురించి అన్నాడు కొంచెం ఆగి ఇప్పుడు చెప్పండి అన్నది ఏమిటి మీ జీవితం ఎక్కడి నుంచి మొదలుపెట్టను మాధవి మీరు హోరాహోరీగా పోట్లాడుకోవటం బయటకు ఎంత తిట్టుకున్నా ఆమె మీద మీకు ఎనలేని మమకారం ఉన్న సంగతి నాకు తెలుసు ఆమెకు మీ మీద గొప్ప ప్రేమ ఉన్న విషయము తెలుసు ఎలా విడిపోయారు ఎందుకు విడిపోయారు విడిపోకముందు ఏం జరిగింది విడిపోయాక ఏం జరిగింది ఒక్క నిమిషం ఆకండి మాధవికి నా మీద గొప్ప ప్రేమ ఉన్న విషయం మీకెలా తెలుసు తెలుసు ఎలా తెలుసు చెప్పండి స్త్రీ హృదయం స్త్రీకి తెలుస్తుంది అయితే నేను అదృష్టవంతునే అన్నాడు చిన్నగా తనలో తను గొనుక్కుంటున్నట్లు ప్రమీళాదేవి తనకు కూడా చిన్న టేప్ కార్ట్ తెచ్చుకుంది దాన్ని ఆన్ చేస్తూ బాగా డీటెయిల్డ్గా చెప్పండి ఇలా జీవిత చరిత్రలు సేకరించడం నాకు సరదా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తే మధ్యలో నేనేమన్నా మరిచిపోయి సందేహాలిస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు అని పక్కనే ఉన్న కబోర్డ్ మీద ఉంచింది రాజా చెప్పసాగాడు మధ్య మధ్య దేవి ఏవో ప్రశ్నలు వేస్తుంది మాధవితో పరిచయం ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఆమె పెట్టిన పంద్యాలు తనకు జరిగిన ప్రమాదం సంఘర్షణ అయినా ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉండటం ఆఖరి పరీక్ష తాను ఓడిపోవటం మళ్లీ యాక్సిడెంట్ కోమా టేప్ రికార్డ్ ఆఫ్ చేసింది ఆమె మనసులో రకరకాల ఆలోచనలు తలెత్తుతున్నాయి ఇక్కడికి వచ్చే ముందే ఓ ప్రముఖ వారపత్రికా సంపాదకుడు ఆమెకు ఫోన్ చేశాడు అర్జెంటుగా ఓ సీరియల్ కావాలన్నాడు తనకి ఒంట్లో బాగోలేదు ఆస్తమా చాలా తీవ్రంగా వస్తుంది రోజు టాబ్లెట్స్ వేసుకోవలసి వస్తుంది ఒక్కోసారి ఎమినోఫిలిస్ ఇంజెక్షన్ తీసుకోవలసి వస్తుంది లేకపోతే ఆయాసంతో రాత్రంతా కూర్చునేటట్లు చేస్తుంది ఆ విషయమే చెప్పి తన అసక్తత వెల్లడి చేసింది అయినా అతను ఒత్తిడి చేశాడు విధి లేక లేక ఒప్పుకుంది ఏ వారానిక వారం మేటర్ ఇస్తానంది కానీ మనస్సులో సిద్ధంగా ఇతివృత్తమే లేదు ఏం రాయాలి ఏం రాయాలి ఎక్కువ టైం లేదు ఆలోచించటానికి మొహమాటానికి పోయి మంచితనానికి పోయి ఆమె ఎప్పుడూ ఇటువంటి ప్రమాదాలని తెచ్చుకుంటూ ఉంటుంది రాజా చెప్పింది విన్నాక ముఖ్యంగా అతను కోమా గురించి చెప్పాక దాని చుట్టూ మంచి ఇతివృత్తం అల్లవచ్చు అని అనిపించింది మీరు నాకు పర్మిషన్ ఇస్తారా అని అడిగింది దేనికి మీ కథ ఓ నవలుగా రాయటానికి నా కథ రాస్తారా రాయాలని ఉంది ఒక నిమిషం తర్వాత అన్నాడు మీరు చాలా బాగా రాస్తున్నారు మునిపటికన్నా చాలా మెచ్యూరిటీ వచ్చింది తప్పకుండా రాయండి కానీ ఇందులో ఓ ప్రమాదం ఉంది మీరు కథ కొంతవరకే చెప్పారు చాలా విషయాలని పూరించాల్సి ఉంటుంది మీరు చాలా గొప్ప రచయిత్రి అవలీలుగా పూరించగలరు కానీ ఇది జీవితంలోంచి వచ్చిన కథ ఎలా పడితే అలా ఊహించటానికి వీల్లేదు మీద సాము లాంటిది అయినా మీరు తట్టుకోగలరు కానీ ఇందులో ఇంకో ముఖ్యమైన అతి ముఖ్యమైన వ్యక్తి ప్రమేయం కూడా ఉంది ఆ వ్యక్తి మాధవి నిజానికి ఆమె అనుమతి కూడా పొందాల్సి ఉంది కానీ ఆమె ఎక్కడుందో తెలియదు కనుక చాలా సాహసమే చేస్తున్నట్లు లెక్క కానీ మాధవికి కోపం రాదు ఒకవేళ ఆమె ఈ నవల చదవటం తటస్థిస్తే బాధపడుతుంది తప్ప కోపం తెచ్చుకోదు కొంచెంసేపు ఉండి ప్రమేలా దేవి వెళ్ళిపోవటానికి లేచింది ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటో చెప్పండి నేను చెప్పిందంతా క్యాసెట్ మీద రికార్డ్ చేశారు కదా వేరే టేప్ రికార్డు మీద ఇంకో కాఫీ తీసి పంపించగలరా శ్రమేముంది తప్పకుండా పంపిస్తాను ప్రమీలాదేవి వెళ్ళిపోయింది ఆ సాయంత్రమే రాజా చెప్పిన కథంతా రికార్డ్ చేసిన కేసెట్ని అతని గదికి పంపించింది ఎవరో కుర్రాడు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ సమయానికి మాలతి అతని గదిలో ఉంది అంతకుముందే న్యూరోసర్జీ ఫిజీషియన్ వచ్చి అతన్ని పరీక్ష చేసి సంతృప్తి ప్రకటించి వెళ్లాడు మాలతి అతనికి ఇంజెక్షన్ చేసి బయటికి వెళ్ళబోతుంది సిస్టర్ అని పిలిచాడు చెప్పండి సార్ ఈ క్యాసెట్ని టేప్ రికార్ట్లో అమర్చి కొంచెం ప్లే చేస్తారా కబ్బోర్డ్లో అతని కోసం సీతారామరావు గారు తెచ్చిన టూ ఇన్ వన్ ఉంది మాలతి క్యాసెట్ అందులో అమర్చి ఆన్ చేసింది టూ ఇన్ వన్లోంచి రాజా గొంతు వినిపించసాగింది ఆమె వెళ్ళిపోవటానికి ఉద్యుక్తరాలైంది ఆమెను ఆగి కూర్చోమన్నట్లు సౌమ్య చేశాడు ఆమెకేం చేయాలో పాల్పోలేదు ఒక క్షణం సందిగ్ధంగా నిలబడి అతని మాట కాదనలేక వచ్చి కూర్చీలో కూర్చుంది టేప్ రికార్ట్లోంచి రాజా చెబుతున్నాడు అతని అనుభవాలు అంతరంగ క్షోభ తన గుండెల్ని పిండేస్తున్న మాధవి జ్ఞాపకాలు చీకటి పడింది అతని స్వరం అలా వినిపిస్తూనే ఉంది మధ్య మధ్యలో అతను ఆలోచించుకుంటున్నప్పుడు వినబడేనై నిట్టూర్పు లాంటి నిశ్శబ్దం అయిపోయింది క్యాసెట్లో అతని గొంతు ఆగిపోయింది ఇప్పుడు గతంతా సుదీర్ఘమైన నిశ్శబ్దం అలుముకుంది ఇద్దరులు ఎవరూ మాట్లాడటం లేదు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు సిస్టర్ అన్న పిలుపు విని ఉలిక్కిపడింది చెప్పండి సార్ లైట్ వేయలేదేం సారీ అంటూ లేచి నిలబడి గోడనున్న స్విచ్ నొక్కింది ఇప్పుడు గదంతా వెలుతురు ఆక్రమించుకుంది అతని కళ్ళు తడిసి ఉన్నాయి ఆమె ముఖంలోకి చూశాడు కన్నీటి చీర కనిపించి కనిపించినట్లు దోగుచలాడుతుంది సారీ సిస్టర్ ట్రబుల్ ఇచ్చానా లేదండి ఒంటరిగా ఉండలేకపోతున్నానండి ఒక్కో నిమిషం ఒక్కో ఎగుములా కడుస్తుంది అందుకని ఎప్పుడూ నా వెంట ఎవరన్నా ఉంటే అనిపిస్తుంది ఆమె ఒక్క క్షణం మెదలకుండా నిలబడి మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని భావించకపోతే ఒక విషయం అడగమంటారా అన్నది ఎంతో నమ్రతగా అడగండి మీరు మాధవిని ఎందుకంత గుండెల్లో దాచుకున్నారు ఆమె లేని లోటు ఆమె లేని ప్రపంచం నేను భరించలేకుండా ఉన్నాను మీ కథంతా విన్నాను మీరిస్తున్న విలువైన స్థానానికి ఆమె అర్హురాలు కాదనిపిస్తుంది అతని హృదయం చాలా గాయపడినట్లయింది ఎందుకన అలా అంటున్నారు ఆమె చాలా కఠినాత్మురాలని నా అభిప్రాయం అంతేకాదు మీరు ఆమె కోసం ఆరాటపడ్డారు కానీ ఆమె మీ మీద కొంచెమైనా ప్రేమ లేదు కనీసం జాలైనా లేదు నేనంటే అసలు ప్రేమ లేదా మీరెలా చెప్పగలుగుతున్నారు స్త్రీ హృదయం స్త్రీకి తెలుసు కాబట్టి మరి ప్రమీలాదేవి అలా చెప్పింది నేనంటే మాధవికి చాలా చాలా ఆమె గొప్ప రచయిత్రి మరో స్త్రీ గురించి చెడుగా మాట్లాడేందుకు ఆమె సంస్కారం అడ్డు వచ్చి ఉంటుంది అంతేకాక ప్రమీలాదేవి గారు సున్నితంగా ఊహించే మనస్తత్వం అయి ఉంటుంది నాకంత ఉన్నతమైన సంస్కారం లేదు యథార్థాన్ని యథార్థంగా మాత్రమే పరిశీలించే శక్తి నాలో ఉంది మాధవి మీ జీవితంతో ఆడుకుంది మీ జీవితంతో చెర్లాటాడింది మీరు సమర్థులని మీరు అనుకున్నారు కానీ ఆ మూడో పరీక్షలో మీరు గెలిచినా ఆమె మిమ్మల్ని జయించి అవలేలుగా మీ నుంచి దూరంగా తప్పుకున్నది రాజా కొంతసేపు నిశ్శబ్దంగా ఊరుకుని నెమ్మదిగా అన్నాడు ఒకవేళ మీరు చెప్పేవన్నీ నిజాలైనా కూడా ఆమె ఇప్పటికీ నా ఆరాధ్య దేవత ఇప్పటికే కాదు ఎప్పటికీ అది మీ సంస్కారం అంత పెద్ద మాటకు నేను అర్హుణ్ణి కాదు మళ్ళీ కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది మరి నేను వెళ్ళిరానా అని అడిగింది మాలతి నన్ను ఒంటరిగా విడిచా ఆమె నవ్వింది మరేం చేయమంటారు డాక్టర్ గారిని పర్మిషన్ అడుగుతాను మిమ్మల్ని ఇక్కడ ఉంచేయమని హాస్పిటల్లో మిగతా డ్యూటీస్ ఏమీ చేయకుండానా నా జీతం ఊరికే ఇస్తారా మీ జీతమా నేనిస్తానులేండి ఎదురుగా ఉంచుకుని ఏం చేస్తారు నా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటాను మీ ఒంటరితనం నాతో పోదు పోవలసిన వారితో పోతుంది ఇంతలో బయట అడుగుల చప్పుడయింది డాక్టర్ నరేంద్ర స్పింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు రాజా ఆయనను విష్ చేశారు డాక్టర్ న్యూరోఫిజిస్ట్ ఏమన్నారు టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇంకా కొద్ది కాలం పాటు శారీరకంగా మానసికంగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆఫ్ కోర్స్ సూపర్ సూపర్విజన్ ముఖ్యంగా ఎక్సైట్మెంట్ ఉండకూడదు ఎక్సైట్మెంట్ లేకుండా జీవితం ఎలా ఉంటుంది డాక్టర్ పేషెంట్ అన్నాక ఉండాలి మరి కానీ పేషెంట్ కూడా మనిషే కదా డాక్టర్ పోనీ ఓ సంగతి చెప్పండి మీరెప్పుడు ఎక్సైట్మెంట్కు గురికారా అనుకోకుండా వచ్చిన ఈ ప్రశ్నకు డాక్టర్ నరేంద్ర అప్రమితుడయ్యాడు క్షణంసేపు మాట్లాడలేకపోయాడు చెప్పండి చివరకు డాక్టర్ నరేంద్ర అన్నాడు మనిషి అన్నాక ఏదో ఓ దశలో ఎక్సైట్మెంట్కి గురికాకుండా ఎలా ఉంటాడు అయితే దాని ఒత్తిడి జీవితాలను చిన్నాభిన్నం చేయకుండా శక్తిని సంపాదించాలి ఒక్కో పరిస్థితిని పెట్టి ఆ శక్తి చెయ్యి దాటిపోతూ ఉంటుంది డాక్టర్ మీరు చెప్పినట్లు నన్ను నేను నిలదెక్కునేందుకు ప్రయత్నిస్తాను కానీ నాకు సంపూర్ణ ఆరోగ్యం త్వరగా రావాలి నాకు పని ఉంది చాలా పని ఉంది అవసరం వస్తే నాకు కావలసిన మనిషి దొరికేందుకు ప్రపంచమంతా తిరిగే శక్తి నాకు కావాలి అదిగో మళ్ళీ ఎక్సైట్మెంట్కు గురవుతున్నారు సారీ డాక్టర్ అవును అతని వంక సానుభూతిగా చూస్తూ డాక్టర్ నరేంద్ర తప్పకుండా మీకు ఆ శక్తి వస్తుంది కొద్ది నెలలు ఓపిక పట్టండి అన్నాడు